ఆహార దినములుగా స్థానిక గచ్చిబౌలి క్రీస్తు సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి ఎవాంజలిస్ట్ ట్రైనింగ్ వర్క్షాప్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి బైబుల్ ఉచిత బైబుల్ తరగతులను దేవాది దేవుడు తన మహాకృపచేత తన ఆత్మ నడిపింపు ద్వారా నడిపిస్తున్న విధానానికై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి దినము 17వ దినము, గడిచిన 16 దినములుగా మరి అనేక మంది దేవజనులను సేవకులను మన మధ్యలోనికి పంపించి మరి ఈ బైబిల్ తరగతులలో సత్యలేఖనాలను వారి ద్వారా మనకు నేర్పించడం జరిగింది. అనేకులు యూట్యూబ్ ద్వారా చూస్తూ నేర్చుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా ఈ దినమందు బ్రదర్ లిమ్మా గారు క్రీస్తు సంఘ సువార్తీకులు అనేకమైన ప్రాంతాల్లో, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా మరి 3 రాష్ట్రాల్లో కూడా సత్యలేఖనాలను అనేకులకు మరి బోధిస్తూ అనేక సంఘాలకు ఆరాధనలో నడిపిస్తూ ముందుకు సాగుతున్నటువంటి మరి ఆత్మీయులు మన మధ్యలో ఉండడం మనకు ఎంతైనా సంతోషకరం. మరి గడిచిన 2 దినాలుగా వై చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఎందుకు క్రీస్తు సంఘము అనే విషయాన్ని మరి మరుగై ఉన్నటువంటి ఆ దేవాది దేవుని యొక్క సంకల్పంలో జగత్తుకు పునాది వేయబడకమునుపే ఆయన సంకల్పంలో ఆయన చిత్తంలో ఉన్నటువంటి సంఘాన్ని మరి యుగములలోనూ తరములలోనూ మర్మంగా ఉన్నటువంటి సంఘాన్ని ఏ విధంగా మనం దాన్ని గ్రహించాలనే విషయాలను మనకు నేర్పించున్నారు. మరి 2 రోజులు కూడా అంశం ముగిసింది. మరి ఈనాడు మరి వారు అపొస్తుల కార్యం నుండి కొంత భాగాన్ని మనకు నేర్పించాలని ఆశ కలిగి ఉన్నారు. మరి ఇవన్నీ విషయాలను మనం దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు తరగతులను మనం ప్రారంభించుకున్నట్టుకు గాను ప్రారంభ ప్రార్థన ద్వారా తరగతులను ప్రారంభించుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, నిత్యం దేవదూతలచే పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీ పాదసన్నిధికి వస్తున్నాం నాయన. మొదటిగా మా దోషములను తప్పిదములను అపరాధములను మీ ప్రియకుమారుని రక్తం బట్టి క్షమించమని అడుగుచున్నాం దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన 16 దినములుగా తండ్రి మీరు మాకు తోడై ఉండి మీ ఆత్మ ద్వారా మరి నడిపిస్తున్న విధానానికై మీకు స్తోత్రాలు. ఉచిత బైబిల్ తరగతులను తండ్రి అయా మీకు మహిమార్థమై జరిగిస్తున్న విధానానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి అనేకులను తండ్రి మీరు తీసుకొని వస్తున్న విధానంలకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి నాయన మరి దినమందు ప్రభు మరి నీ దాసుడు మాట్లాడబోచుండగా మీరే సహాయకుడిగా ఉండండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఉపకారాత్మ సహాయంతో నడిపించమని అయా మీ పాదసన్నిధిలో వేడుకొంటున్నాను నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి విననాయించిన మేము కూడా తండ్రి శ్రద్ధ కలిగి వినివులాగున చెప్తున్నటువంటి లేఖనములను తండ్రి మేము గ్రహించులాగున గ్రహించుటకు కావలసిన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం నాయన తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ తరగతులను ప్రారంభించిన దినం నుండి ఇతన్న తండ్రి మరి ఈరోజు వరకు కూడా ప్రభువా ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మరి ఇవి విజయవంతం అవుటకు నాయన ప్రార్థించినటువంటి ప్రతి సహోదరుణ్ణి సహోదరుని అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మిండైన దీవెన ఆశీర్వాదములు దయచేయమని అయా మీ పాదాల చెంత అడుగుచున్నాం నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ దినమందు నాయన మరి ముందున్న సమయానంతటిని కూడా మీ చేతులకు అప్పజెప్పుకుంటూ కొద్ది ప్రార్థన మీ పాదంలోకి చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అదేవిధంగా కొంత సమయాన్ని మనము కీర్తనలు పాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు శ్యామ్ సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతా ఉన్నాను. ఆత్మీయ కీర్తనలు పాటల పుస్తకంలో నుండి పాట నెంబర్ 2 పాటను పాడుకుందాం. దయచేసి వచ్చిన వారు మాతో ఏకీభవించండి, రానివారు తిరిగి 2వసారిగా పాడడానికి ప్రయత్నం చేయండి. నీ కృప గోపది నా యేసయ్యా, ఆ కృపయే నన్ను కాపాడెనయ్యా. నీ కృప గోపది
నా యేసయ్యా ఆ కృపయే నన్ను కాపాడెనయ్యా పరు తొలగిన నీ కృపగదు మెట్టలన్ని అదరినా నీ ప్రేమ మారదు పర్వతములు తొలగినా నీ కృపగదు మెట్టలన్ని అదరినా నీ ప్రేమ మారదు ఆ ప్రేమ త్యాగమే కన్ను పాపవులే కృపతో నన్ను కాచినావు ఆ ప్రేమ త్యాగమే కన్ను పాపవులే కృపతో నన్ను కాచినావు నీ కృపగోపది నా యేసయ్యా ఆ కృపయే నన్ను కాపాడెనయ్యా నీ కృపగోపది నా యేసయ్యా ఆ కృపయే నన్ను కాపాడెనయ్యా నేనేమైనా నీ కృప చాలును కలలోనైనా నన్ను మరువవు నేనేమైనా నీ కృప చాలును కలలోనైనా నన్ను మరువవు మరపురాణి ఆ ప్రేమ జ్వాలతో నీ పోలికగా మలచినావు మరపురాణి ఆ ప్రేమ జ్వాలతో నీ పోలికగా మలచినావు నీ కృపగోపది నా యేసయ్యా ఆ కృపయే నన్ను కాపాడెనయ్యా నీ కృపగోపది నా యేసయ్యా ఆ కృపయే నన్ను కాపాడెనయ్యా మరణమైనా నిన్ను విడువలేను నిలచిపోని కృపలో నన్ను మరణమైనా నిన్ను విడువలేను నిలచిపోని కృపలో నన్ను నీ రక్తబంధముతో ఆ కృపను నీవు శాశ్వత కృపగా మార్చినావు నీ రక్తబంధముతో ఆ కృపను నీవు శాశ్వత కృపగా మార్చినావు నీ కృపగోపది నా యేసయ్యా ఆ కృపయే నన్ను కాపాడెనయ్యా నీ కృపగోపది నా యేసయ్యా ఆ కృపయే నన్ను కాపాడెనయ్యా ఆమెన్. అదే రీతిగా రెండవ కీర్తనగా
ఆత్మీయ కీర్తనల పుస్తకంలో నుండి పాట నెంబర్ 40, ఓ మహనీయుడా ప్రాణనాథుడా అనే కీర్తన ద్వారా దేవుని మహిమ పరుస్తాం. ఓ మహనీయుడా ప్రాణనాథుడా, ఓ మహనీయుడా ప్రాణనాథుడా, నీవు చేసిన మేలు మరువలేనయా, నీవు చేసిన మేలు మరువలేనయా, నా అంతరంగమంత నీవేనయా, నాకున్న బలమంత నీవేనయా, నా అంతరంగమంత నీవేనయా, నాకున్న బలమంత నీవేనయా, ఓ మహనీయుడా ప్రాణనాథుడా, ఓ మహనీయుడా ప్రాణనాథుడా, జిగటగల ఊబిలో పడి ఉన్న నన్ను నీ కరుణ గల హస్తముతో ఆదుకున్నావు, జిగటగల ఊబిలో పడి ఉన్న నన్ను నీ కరుణ గల హస్తముతో ఆదుకున్నావు, నా అడుగులు జారకుండా స్థిరపరచి నన్ను క్రీస్తనే బండపైన నన్ను నిలిపినావు, నా అడుగులు జారకుండా స్థిరపరచి నన్ను క్రీస్తనే బండపైన నన్ను నిలిపినావు, ఓ మహనీయుడా ప్రాణనాథుడా, ఓ మహనీయుడా ప్రాణనాథుడా, శ్రమలు గల కొలిమిలో కాలుచున్న నన్ను నీ సిలువ ఊటలతో కాపాడినావు, శ్రమలు గల కొలిమిలో కాలుచున్న నన్ను నీ సిలువ ఊటలతో కాపాడినావు, నీ సువార్త పిలుపుతో నన్ను పిలచినావు, నీ రథమున కశ్వముగా నన్ను మలచినావు, నీ సువార్త పిలుపుతో నన్ను పిలచినావు, నీ రథమున కశ్వముగా నన్ను మలచినావు, ఓ మహనీయుడా ప్రాణనాథుడా, ఓ మహనీయుడా ప్రాణనాథుడా, శ్రేష్టమైన ఈవులతో నన్ను నింపినావు, నీరెక్కల నీడలో నన్ను దాచినావు, శ్రేష్టమైన ఈవులతో నన్ను నింపినావు, నీరెక్కల నీడలో నన్ను దాచినావు, నీ సంగపు సేవలు బలపరచి నన్ను నీలోనే నన్ను నిర్మించినావు, నీ సంగపు సేవలు బలపరచి నన్ను నీలోనే నన్ను నిర్మించినావు, ఓ మహనీయుడా ప్రాణనాథుడా, ఓ మహనీయుడా ప్రాణనాథుడా, నీవు చేసిన మేలు మరువలేనయా, నీవు చేసిన మేలు మరువలేనయా, నా అంతరంగమంత నీవేనయా, నాకున్న బలమంత నీదేనయా, నా అంతరంగమంత నీవేనయా, నాకున్న బలమంత నీవేనయా,
ఓ మహనీయుడా ప్రాణనాథుడా, ఓ మహనీయుడా ప్రాణనాథుడా. ఆమెన్. థ్యాంక్ యూ. పాటలకు సహకరించినటువంటి తమ్మునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయం కావచ్చింది, సహోదరులు వచ్చి ఉన్నారు. మరి లిమ్మ గారు మన మధ్యలోని విచ్చేశారు. గడిచిన రెండు రోజులుగా బ్రదర్ సైమన్ పాల్ గారు సువార్త నిమిత్తమై మరి భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి దుమ్ముగూడడానికి వెళ్ళిన సంగతి మనందరికీ విదితమే. మరి దైవజనులు ఈ క్షణమందే కలుసుకుంటూ ఉన్నారు వారిద్దరు. లిమ్మ గారు మరి సైమన్ పాల్ గారు ఇదే మొదటిసారి చూసుకోవడము, మరి రెండు రోజులు అన్న అక్కడ ఉండడము, బ్రదర్ ఇక్కడికి రావడము, అదంతా మరి దేవుని ప్రణాళిక మనందరికీ తెలిసిందే. దేవుని పని నిమిత్తము అందరం వాడబడవలసిన వారమైనట్టున్నాం కనుక మరి సహోదరులు ఈ క్షణం కలుసుకోవడం మా మధ్యలో ఉండడం ఎంతో సంతోషంగా ఉన్నది, ఎంతో ఆనందంగా ఉన్నది. సంఘం తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బ్రదర్. మరి సమయం కావచ్చింది కనుక మరి బ్రదర్ జాన్ లిమ్మా గారు వచ్చి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాం. మనమందరం కూడా బ్రదర్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. హలో, ఆన్ చేయను. ఓకే. మహోన్నతుడైనటువంటి పరమందున్న మన తండ్రి అయిన దేవునికి తొలుతుగా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మన సృష్టి అనేది సృష్టిగత దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఈరోజు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. గత రెండు దినముల నుంచి నా మనోవేదన ఈరోజు తీరిందండి. ప్రియులు, సైమన్ పాల్ గారు, దేవుని సేవకులు, దైవ సేవకులు ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో బలముగా ప్రభు పరిచర్య చేస్తూ ముందు సాగుతున్న విషయంలో చాలా ఆనందం. వారిని గురించి సహోదరులు భగవాన్ గారు గతంలో చెప్పినప్పుడు చక్కటి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి అని చెప్పినప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూసి క్లిష్టమైన అంశాలు ఆయన మాట్లాడడం నేను ఎంతగా ఆనందించాను. చూడాలి, ఎప్పుడైనా కలవాలనేటటువంటి ఆశ ఉండేది. అనుకోకుండా నన్ను మీరు ఆహ్వానించడము జరిగింది. ఎంతో ఆశపడి వచ్చేసాం, ఇంక వారు లేకపోవడం చాలా బాధపడ్డాను. ఏదైనా ఫోన్లో మాట్లాడినప్పుడు ఎంత ఆదరణ కలిగింది. గత రెండు దినాలు నేను ఎదురు చూస్తున్న ఎదురుచూపు ఈరోజు ఫలించి సహోదరులు, మరి గత 20 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నటువంటి ఒక సహోదరుల కొరకు తప్పనిసరిగా వారు వెళ్ళవలసిన పరిస్థితి వెళ్ళి, మరి ఇక్కడ ఎంత ఘనమైన కార్యక్రమం కంటిన్యూ జరుగుతున్నప్పటికీ, సంఘం ద్వారా జరుగుతున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితులు వెళ్ళి వారితో వాక్యం పంచుకొని వారిని బలపరిచి గత రాత్రి గత దినం క్షేమంగా వచ్చారు. ఈరోజు వారిని చూడడం నాకు ఎంతో ఆనందం. నా హృదయపూర్వక వందనములు సహోదరులు సైనిక పాల్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గత రెండు దినములు మీ ఎంతో మీ ప్రేమను ఎంతో నేను అనుభవిస్తూ ఎంతో ప్రేమను అనుభవిస్తూ నేను సంతోషంగా మీతో గడిపి దేవుని వాక్యము మీతో పాలు పంచుకుని ఉన్నాను. మనం ధ్యానించి ఉన్నాం వై చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే అంశం మీద మనం ధ్యానించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అది చాలా పెద్ద అంశము, అతిపెద్ద అంశం అది. అందులో కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని ఎంతగానో ప్రభువును ఆనందించాం. ఈరోజు మీతో నేను
అనేక విషయాలైతే మాట్లాడను కానీ ఈరోజు అపోస్తల కార్యము మొదటి రెండు అధ్యాయాల నుంచి కొన్ని సంగతులు మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తల కార్యములు క్రొత్త నిబంధనలో ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన సంకల్పించిన సంకల్పాన్ని, అంటే సృష్టి లేకముందే ఆయన ఏదైతే సంకల్పించడ సంకల్పాన్ని, మరియు యుగములలో తరములలో ఏదైతే ఆయన మర్మముగా ఉంచాడో ఆ మర్మాన్ని బయలుపరచడానికి ఉద్దేశించిన సంకల్పాన్ని, అనేకమైన ప్రవచనాలని నెరవేర్చిన గ్రంథము ఈ యొక్క అపోస్తల కార్యం. ఈ అపోస్తల కార్యములు గురించి మాట్లాడితే అందరికీ తెలుసు ఇంచుమించు, కానీ మనం మాట్లాడుకుందాం. ఎవరు రాశారు ఈ అపోస్తల కార్యము అన్న దాని గురించి మాట్లాడినప్పుడు, ఈ అపోస్తల కార్య గ్రంథంలో ఉన్న పరిచయాన్ని బట్టి కొంతమంది బైబిలు పండితులు మేధావులు ఇది ఖచ్చితంగా లూకా గారు రాశారు అనేటటువంటి దాన్ని నిర్ధారణ చేసిన సంగతి మనకు తెలుసు. ఈ సమయంలో ఆ విషయాన్ని మీ ముందు నేను ఉంచుతున్నాను. చదువుకుందాం ఈ సమయంలో అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని ఓ థియోఫిలా అని రాస్తున్నాడు. ఈ యొక్క ప్రారంభ మాట, ఈ గ్రంథము యొక్క ప్రారంభ వచనము ఒక పలుకు ఓ థియోఫిలా అన్నాడు. కనుక ఈ థియోఫిల్ అన్న మాట లూకా గ్రంథంలో ప్రారంభం ఉన్నది కనుక తరువాత ప్రభుని యేసుక్రీస్తు యొక్క ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటి గురించిన మొదటి గ్రంథము రచించితని చెప్పాడు. కనుక దీనికంటే ముందున్న గ్రంథము ఏది అన్నట్లయితే నాలుగు సువార్తలు. ఈ నాలుగు సువార్తల్లో పోలికలు దేంతో ఉన్నాయంటే లూకా సువార్తతో పోలిక ఉన్నది. కనుక మత్తయి రాసిన విధానం వేరు, మార్కు రాసిన విధానం వేరు, యోహాను రాసిన విధానం వేరు, లూకా గారు రాసిన విధానములు చూసినట్లయితే థియోఫిల్ అన్న పదాన్ని ఆయన కూడా వాడాడు. కనుక ఇది లూకా గారే రాశారు అని నిర్ధారణ చేసుకున్నారు. చూద్దాం లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే ఘనత వహించిన థియోఫిలా అంటూ ఆయన అక్కడ ప్రారంభించాడు. ఘనత వహించిన థియోఫిలా అని ప్రారంభించాడు. కనుక ఈ ప్రారంభ మాటను బట్టి, అపోస్తల కార్యములకు ప్రారంభ మాటను బట్టి నేను ఒక మొదటి గ్రంథం రాశానన్నాడు. కనుక ఆ వ్రాయబడిన గ్రంథము లూకా సువార్త అని అర్థం చేసుకున్నందుకు లూకా గారు రాశారు అని మనకు అర్థమవుతుంది. ఈ థియోఫిలా అంటే అర్థం ఏంటంటే, థియో అంటే దేవుడు, గాడ్, ఫిలా అంటే ఫ్రెండ్, స్నేహితుడు, అంటే ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని స్నేహితుడు అని కొంతమంది జ్ఞానులు దాని గురించి తెలియజేశారు. ప్రిన్ వాళ్ళరా, అంతేకాకుండా లూకా సువార్త ఆఖరిలో వాడినటువంటి కొన్ని మాటలు, లూకా సువార్త ముగింపులో ఆయన పలికినటువంటి మాటలు, అపోస్తల కార్యం ప్రారంభంలో వాడిన ఆయన ఉపయోగించినటువంటి కొన్ని మాటలు, ఆ అంశాలు బట్టించి కూడా లూకా సువార్తకి అపోస్తల కార్యానికి మధ్యలో ఒకవేళ యోహాను సువార్త లేకపోయినట్లయితే ఒకవేళ కంటిన్యూగా రాసినట్టు కనిపించునేమో. ఎందుకంటే లూకా సువార్త ముగింపులో కొన్ని మాటలు వ్రాశాడు. ఏంటి ఆ మాటలు అన్నట్లయితే ఒకసారి చూద్దామండి, 24వ అధ్యాయంలో చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 44వ వచనం నుంచి చూద్దాం. 44ే కాదు, ఇక్కడ 36 నుంచి చూసినట్లయితే
ప్రభుని యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానమవునుగాక అని వారితో అనెను. వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడిన తలంచిరి. ప్రభుని యేసుక్రీస్తు వారు మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత వారు దర్శనం ఇచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది ఏదో భూతం అయి ఉంటుంది, దయ్యాలు అంటారు కదా అయి ఉంటుంది. మరణించి వచ్చినాడంటే ఆయన మనిషి కావడేమో అనుకుని భయపడ్డారు. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టనేలా నేనే ఆయన ననుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసములు భూతమును కొండమని చెప్పి తన చేతులను పాదం వారి చూపెను. అయితే వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఏమైనా ఆహారం ఉందా అన్నాడు. వారు చేప ముక్కలు ఇచ్చారు, తిన్నాడు. అప్పుడు ఏమి రుజువైంది? సజీవుడుగా రుజువైంది, సజీవుడుగా రుజువుపరచబడ్డాడు. ఇదొక మ్యాటర్. ఈ సంగతి తను తాను సజీవునిగా ప్రత్యక్షపరుచుకొని రుజువు చేసుకున్న సంగతి లూకాసు వార్తలో మనం కనబడుతుంది. అవే మాటలు అపోస్తుల కార్యం ప్రారంభంలో కూడా మనం చూడగలం. అంతేకాకుండా ఇంకో విషయం కూడా ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు 44వ వచనంలో. అంతటా ఆయనే లూకాసు వార్త 24:44లో మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనల్లోను నన్ను గుర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీతో ఉన్నప్పుడు మీతో ఉన్నప్పుడు మీతో చెప్పినవి మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. తర్వాత ఇంకేం చెప్పాడంటే 47వ వచనంలో యెరూషలేము మొదలుకొని సమస్తము సువార్త ప్రకటించాలి కనుక మీరు పట్టణంలో నిలిచి ఉండండి. 49వ వచనంలో చెప్పాడు లూకాసు వార్తలు. ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు లూకా గారు రికార్డ్ చేశారు. అవే మాటలు ఇక్కడ చూడగలం. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యంకి వద్దామండి. అపోస్తుల కార్యములకు వద్దాం. ఆయన శ్రమ పడిన తరువాత 3వ వచనం అపోస్తుల కార్యం 1:3 ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారి కగ్గుపడుచు 40 దినాల వరకు వారికి కనబడుతూ అనేక ప్రమాణములను చూపి అదేనా వారికి దేవుని రాజ్యమును గురించి బోధించుచు అనేక ప్రమాణములు వారికి చూపి వారికి తన్ను తాను సజీవునగా కనప. ఇవే అక్కడ జరిగే లూకాసు వార్తలో తను తాను ప్రత్యక్ష సజీవునగా కనపరుచుకోవడానికి అనేక ప్రమాణాలు అనేక రుజువులు. పట్టిచూడుడి ముట్టిచూడుడి భూతానికి ఇలా ఉండవు, ఇలా ఉండవు, మీ దగ్గర ఆహారం ఏమైనా ఉన్నదా అని ఆయనేమో తిని వారి యొక్క రుజువు చేసుకున్నాడు. ప్రియుని వారి సభలో అదే కాకుండా వారితో మాట్లాడుతున్న సంగతుల గురించి కూడా మనం చూద్దాం. ఈ సమయంలో లూకాసు ఈ యొక్క అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి, కానీ కొన్నిటిని ఈరోజు మనము ప్రత్యేకించి ధ్యానం చేద్దాం. ఆయన శ్రమ పడిన తర్వాత అంటే ఇక్కడ పోలికలు చెప్పాను. అపోస్తుల కార్యం 1వచనంలో ఉన్నటువంటి మాటకును లూకాసు వార్తల 1వచనంలో ఉన్న మాటకును పోలిక కనబడింది. లూకాసు వార్త ఆఖరులను ముగించిన మాటలకును ప్రస్తావించిన సంగతులకును లూకాసు వార్తలో ఆఖరిలో ప్రస్తావించిన సంగతులకును అపోస్తుల కార్యములు 1వచనంలో మొదటి భాగంలో ప్రస్తావించిన సంగతులకును పోలికలు ఉన్నందున లూకా గారే ఈ గ్రంథాన్ని రాశాడనడానికి ఒక రుజువు మనకు ఉన్నది. ఇక చూద్దాం ఒకసారి, మళ్ళీ చదువుకుందాం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడచ్చు. 40 దినముల వరకు వారికి అగపడచ్చు. ప్రభుని యేసుక్రీస్తు వారు శ్రమ పడిన తర్వాత 40 దినాలు వారికి దర్శనమిస్తూ వారికి అగుపడుచు కనబడుతూ అనేక విషయాలు బోధించినట్లుగా మనం చూస్తున్నాం. అది కూడా ఏ విషయాలు? దేవుని రాజ్యమును గురించి బోధించుచున్నాడు. దేవుని రాజ్యము గురించి బోధిస్తున్నాడు. బోధిస్తూ తన సజీవుడని రుజువుపరచుకోవడానికి
దేవుని రాజ్యం అంటే ఏంటిని తెలియజేయడానికి అనేక ప్రమాణములు వారికి చూపినట్టుగా చూస్తున్నాం. ప్రియవారులారా, గత 2 దినాల్లో సంఘమును గురించి అనగా దేవుని రాజ్యం గురించి అనేక సంగతులు మనం చూసాం. సంఘమును గురించి దేవుని రాజ్యం గురించి అనేక సంగతులు మనం చూసాం. మొట్టమొదటి ప్రభుని యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభం పలికిన మాట ఏంటన్నట్లయితే, పరలోక రాజ్యం సమీపించేది మారు మనసు పొందుడి అని ప్రకటింప మొదలు పెట్టాను. అంతేకాకుండా ఏం చేశాడు, వారికి రాజ్యం వచ్చుగాక మీరు ప్రార్థన చెయ్యండి అన్నాడు. అంతేకాకుండా ఏం చేసి ఏమన్నాడు ఆయన, మీరు బ్రతికి ఉంటుండగానే రాజ్యము వచ్చును అన్నాడు. అంతేకాకుండా దేవుని రాజ్యమును గురించినటువంటి అనేకమైన ఉపమానాలు వారికి చెప్పాడు. ఎందుకంటే రాజ్యం అంటే చాలా మంది రాకడనుకుంటున్నారండి. దేవుని రాజ్యం అంటే ప్రభు రాకడనుకుంటున్నారు. నేటికి అపోహ లోకములు చాలా మంది అది ఉన్నది కనుక ఆ అపోహలు తీర్చుకోవడానికి సత్య అన్వేషకులైన మనలాంటి వారికి మాట్లాడడానికి ఉపయోగపడినట్టుగా అనేక ఉపమానాలు ప్రభు యేసుక్రీస్తు వారు. దేవుని రాజ్యం ఎలాంటిదంటే దాచబడిన ధనమును పోలినట్టిది. పొలములో దాచబడిన ధనము చేపలు పట్టే వల లాంటిది. దేవుని రాజ్యము విత్తువాని ఒక విత్తనము వంటిది. ఒక వ్యవసాయకుడు విత్తిన తర్వాత, గోధుమలు విత్తిన తర్వాత గురుగులు వచ్చి విత్తి ఆ యొక్క విత్తనాలు చెడు విత్తనాలు ఇచ్చినటువంటి విధానమును దేవుని రాజ్యం పోలి ఉంది అని చెప్పాడు. ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచన తర్వాత ఇంకేం చెప్పాడు ఆయన, దేవుని రాజ్యము ఒక స్త్రీ ముద్దయంతయు పిసికి అందులో పులుసుని పిండి కొద్దీ కలిపినప్పుడు ముద్దయంతయు పులిస్తే ఎలాగుంటుందో దేవుని రాజ్యము అలాంటిది అని ప్రభు చెప్పిన ఉపమానాలు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూడగలం. అయితే కొద్దిగా ఆలోచిద్దాం. చేపలు పట్టే వల, చేపలు పట్టే వల అంటే ఏంటి, వల వేసి చేపలు తీసి దాన్ని సంపాదించుకోవడం. ప్రభువుని యేసుక్రీస్తు వారి శిష్యులతో ఒక మాట అన్నారండి, శిష్యులు చేపలు పట్టే జాలరులు కనుక వారితో ఏమన్నాడు, మీరు మనుషులను పట్టు జాలరులుగా చేయుతును, ప్రభు రాకడ వేరు మనుషులు సంపాదించడం వేరు. అంటే దేవుని రాజ్యం అంటే ఏంటి, అనేకులను ప్రభువు కొరకు సంపాదించుట, ప్రభువులో బ్రతుకుట, ఇవి కనుక ఈ రీతిగా ప్రభు యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యము గురించి అనేక సంగతుల ఉపమానాలు వారికి బోధించినప్పటికి ఇంకా మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ విషయాలే బోధిస్తున్నాడు. అంటే ఎందుకంటే అది ఎంత ఇంపార్టెంట్ మనం గమనించాలి. అది ప్రభు యేసుక్రీస్తు వార్త ప్రారంభంలో అవి చెప్పాడు, మధ్యలో చెప్పాడు, ఉపమానాలు చెప్పాడు, అనేక సంగతులు ఆయన మాటల్లో వచ్చినప్పటికీ కొండ మీద ప్రసంగంలో 9 ధన్యతల్లో మొట్టమొదటి ధన్యత ఒకసారి చూడండి ఏమన్నాడు, చూడండి ఒకసారి మొట్టమొదటి ధన్యత 5వ అధ్యాయంలో చూస్తాం మనం 2-3 వచనాలు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను, ఆత్మ విషయమై పరలోక రాజ్యము అంటే పరలోక రాజ్యం అనే పదముతో కొండ మీద ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎంత ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ పాయింట్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తు వారికి జీవితంలో ప్రారంభం నుండి మధ్యలోన అనే స్వార్థ పరిచర్యలో ఆ మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఈ అంశాలే చెప్తున్నాడు తన శిష్యులకి. అంటే దేవుని రాజ్యము ఎంత ప్రాముఖ్యమైనదో నేడు మనం గమనించాలి. ఈ విషయాలు మనం ఇక్కడ అపొస్తలుల కార్యములు చూస్తూ ఉన్నాం. దేవుని రాజ్యం ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత ఇంపార్టెంటో మనము సువార్త ప్రారంభం నుంచి మన జీవితంలో యావత్తు దేవుని రాజ్యం అంటే గత 2 దినాలు నేర్చుకుని ఏంటంటే దేవుని రాజ్యం అంటే సంఘము. అది కూడా ఎవరి సంఘము, క్రీస్తు సంఘము. అది ఎంత గొప్పదో మనం అంటారు చాలా మంది, మీకేం పని లేదండి క్రీస్తు సంఘస్థులకి, ఎప్పుడు సంఘం అని కొట్టుకుసేస్తారంటారు. అదే మన జీవితం. అది ప్రభుకే ఉన్నప్పుడు మనకుందా, ప్రభు తన ప్రారంభ జీవితం నుంచి అవే మాటలు బోధించి చివరకు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు కూడా ఆ విషయాలే వారికి చెప్తున్నాడు. అంటే అది ఎంత ప్రాముఖ్యమైనదో మనం గమనించాలి. చాలా ప్రాముఖ్యం.
మన జీవితం అంతా కూడా సంఘము సంఘము సంఘము, ఆయన దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను, తన ప్రాణం పెట్టాడు, తన స్వరక్తం ఇచ్చాడు దాని కొరకు. పడరాని పాటలు పడ్డాడు పౌలు చెప్పాడు, సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో ఆయన పాటలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, మరణించాడు. గనుక తర్వాత తిరిగి లేచిన తర్వాత ఇవే విషయాలు మలిసి అవుతున్నాను. శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయంలో గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి. ప్రమాణాలు అంటే ఏంటంటే దాని కింద పుట్టినోట్లు అర్థమిస్తాడండి, రుజువులను. అనేక రుజువులు కావాలి. మనం చాలా రుజువులు చూసాము గత 2 దినాలు. అనేక ప్రమాణములు చూపి తను తాను సజీవునుగా కనపరుచుకొనెను అన్న సంగతి మనము చూడగలం. ఈ సమయంలో ప్రజల్లో ఉన్న చిన్న అపోహ గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంకి వెళ్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మధ్య కాలంలో కొందరు వాక్యము కలిపి చెరిపిడి వారు తయారై దేవుని రాజ్యమునకు ఒక అపార్థాన్ని కల్పిస్తున్నారు. ఆ అపార్థాన్ని మనం తొలగించుకోవాలి, అపార్థం కలిగిన వారిని మనం సరిచేయాలి. చూద్దాం 5వ అధ్యాయంలో 5:5 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో వ్యభిచారియైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైయున్న లోభియైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. ఇక్కడ దీన్ని మార్చేశారండి అర్థం. దీని అర్థం మార్చి క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు అంట. కాబట్టి క్రీస్తుకు ఒక రాజ్యం ఉన్నది, దేవునికి ఇంకో రాజ్యం ఉందని చెప్పడం మొదలెట్టారండి. చూసారా బోర్డు టీచింగ్లు కొందరు చేస్తున్నారు ఈ మధ్యనండి. 1 క్రీస్తు యొక్కయు అని మళ్ళీ చదివేసి మళ్ళీ 2 దేవుని యొక్కయు, మనకు 2 రాజ్యాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అవునండి, నేను గత దినాన మీతో చెప్పాను దేవుని రాజ్యానికి 4 భాగాలుగా మాట్లాడుతున్నారని. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, కుమారుడు రాజ్యము, తండ్రి రాజ్యము, 5వది కూడా ఆయన రాజ్యము. ఈ 5 మాటలు కూడా ఒక్కదానికే చెందుతుంది. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యము నాకు, ఏకవచనం రాజ్యము నాకు, రాజ్యము లాకు కాదు, రాజ్యము నాకు హక్కుదారులు కారు. గత దినాన ఒక ఉదాహరణ చెప్పాను, ఒక బైక్ గురించి ఉదాహరణ చెప్పాను. నాకు ఒక బైక్ ఉంది, కొన్నాను. మా అబ్బాయి తీసుకెళ్ళాడు. మా అబ్బాయి అడిగారు వాళ్ళ ఫ్రెండ్స్, ఈ బైక్ ఎవరిదండి? మా నాన్నగారిది. ఓకే, మీ నాన్నగారిదా? రైట్. అక్కడ ట్రాఫిక్ పక్కన పెట్టాడు కానిస్టేబుల్. బైక్ ఎవరిది అంటే, సార్ నాది నాది అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? మా నాన్నగారిది. ఇప్పుడేమో నాది. ఆ తర్వాత ఫ్రెండ్స్తో ఏమన్నాడు? ఈ బైక్ మనది, మందేంరా అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ బైక్ మాది అన్నాడు. ఇందులో ఏది కరెక్ట్? అన్నీ కరెక్టే. మాది అని ఇంట్లో అన్నాడు, మా నాన్నగారిది అన్నాడు, కానిస్టేబుల్ పెడితే నాది అన్నాడు. ఈ రీతిగా ఒకే విషయాన్ని మనము సందర్భాన్ని బట్టి చెప్పవచ్చు. నేను ఒకరికి తండ్రిని, ఒకరికేమో మామగారిని, ఒకరికేమో తాతగారిని, ఒకరికేమో సహోదరుణ్ణి, అన్నయ్యని, ఒకరి తమ్ముణ్ణి, నేనే. ఈ రీతిగా లోకంలో ఉన్నట్టుగానే ఈ విధముగా దేవుని గురించినటువంటి సంఘమును గురించి కూడా ఈ రీతిగా వర్ణనలు ఉన్నాయని సంగతి గుర్తించాలి. అలాగైతే యోహాన్ సువార్త 20:17 కూడా మనం అపార్థం చేసుకోవాలి. యోహాన్ సువార్త 20:17 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. యేసు ఆమెతో, మరియా అక్కడ ప్రభువును గురించి ఆ తోటలో వెతుకుతున్నప్పుడు,
యేసు ఆమెతో నేను ఇంకను ఆ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక, నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు, నా సహోదరులకు వెళ్ళి, నా తండ్రియు ఇద్దరు తండ్రులు ఉన్నారా ఏమనండి, నా తండ్రియు నెంబర్ వన్, నెంబర్ టూ మీ తండ్రియు అని రాస్తే ఇద్దరు తండ్రులు ఉన్నారా? కాదు కదా. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును నా దేవుడును మీ దేవుడు అయినా వాని యొద్దకు ఎక్కిపోచున్న వారితో చెప్పుచుండు. అది అంటే కొన్ని సంగతులు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండదు కనుకనే ప్రభుని యేసుక్రీస్తు వారు వాటికి మనకు క్లారిటీ చాలా ఇచ్చున్నారు తన గ్రంథంలో. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యమును గుర్చిన సంగతులు ప్రభుని యేసుక్రీస్తు వారి వారికి అనేక ప్రమాణములతో బోధించాడు, మరలా బోధించాడు. తర్వాత సజీవుడుగా అనేక సంగతులు వారికి ప్రమాణముగా వారికి చూపించాడు అన్న సంగతి ఉంది. ఆయన సజీవుడుగా ఎలాంటి ఏ విధంగా తను రుజువు చేసుకున్నాడో ఒక్కసారి మనం చూద్దామండి, ఒక్కసారి చూద్దాం. లూకాసు వార్త 24 అధ్యాయంలో కొన్ని సంగతులు మళ్ళీ కొద్దిగా చదివి ముందుకు సాగుదాం. లూకాసు వార్తలో 36వ వచనం మళ్ళీ వారు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవునుగా కాని వారు, అనేను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టనేలా? ఎందుకు అలాగన్నాడంటే, ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో వారితో మాట్లాడాడు. ఏమని? మనుషు కుమారుడు పాపుల చేత అప్పగింపబడి ఆయన శ్రమపడి 3వ దినము లేచుట అగత్యము అని అనేక సందర్భాలు ప్రభుని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధించాడు. అనేక సందర్భాలు బోధించాడు. అసలు క్రైస్తవ్యానికి ప్రాముఖ్యమైనటువంటి ఆధారం అదే, ప్రభు యొక్క ప్రభుత్వం నిజమే, అది ఒక్కటే ముఖ్యమైన ఆధారము. ఆ ఆధారం పట్టించే ప్రపంచంలో క్రైస్తవం నిలబడే ఉన్నది. ఆ ఒక్క నిరీక్షణ పట్టించే ప్రభువునందు మనం విశ్వసించి ఉన్నాము. ఆ పునరుత్థానం అది లేనట్లయితే క్రైస్తవ్యము వ్యర్థము, శూన్యము. అదే విషయాలు తన 3.5 సంవత్సరాలు తన శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చి ఎంత బోధించినా కానీ ప్రభువుని లేచి లేచిన తర్వాత ఏమనుకున్నారండి? భూతము అనుకున్నారండి. ఎంత బాధాకరమైన సంగతి అండి ప్రభుని యేసుక్రీస్తు వారికి, చాలా బాధాకరమైన సంగతి. అందుగురించే వారికి ఏమన్నాడు? నేనే ఆయన అనుటకు నా చేతులను పాదములు పట్టి చూడండి, మీరు ఎందుకు సందేహపడుతున్నారు? నేను పునరుత్థానం అవుతానని గతంలో చెప్పిన సంగతి మీకు అర్థం కాలేదా? మీరెందుకు విశ్వసించడం వల్ల సందేహం ఎందుకు, సందేహం పుట్టనేలా అంటూ నన్ను పట్టి చూడుడి, నా పాదములు చూడుడి, నా చేతులు పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి. ఒకసారి ఒక సందర్భంలో ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక వారికి దర్శించినప్పుడు దితుమ అనబడిన తోమ వారితో లేకపోయాడంట. ఈ విషయాలు మనకి ఎక్కడ ఉంటాయంటే లూకాసు వార్తలో మరి 20వ అధ్యాయంలో 24ను చూడగలము. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దుమానబడిన తోమవారితో లేకపోయాను. 20లో 24 లూకాసు యోహాన్సు వార్త 20లో 24 యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడి దిద్దుమానబడిన తోమ లేకపోయాను, కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువు చూచితేమే అతనితో చెప్పగా వారు నేను ఆయన చేతుల మేకుల గుర్తులలో నా వ్రేళ్ళు పెట్టి, ఆ మేకుల గుర్తుల వ్రేళ్ళు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను. ఎంత భయంకరమైనటువంటి అవిశ్వాసంలో దిగజారిపోయారు. ఇంత కాలము శిక్షణ, ప్రభుతో ఎన్ని అద్భుతములు చూశారు. ఎంతమందిని ఆయన మరణించి లేపాడో రాసిన సంగతులు మాత్రం చాలా తక్కువ. ప్రభుని యేసుక్రీస్తు చేసిన అద్భుతములు అనేకములు ఉన్నాయి. వాటన్నిటినీ రాసినట్లయితే
ఆ గ్రంథములకు భూలోకమైనను చాలదు, అన్ని అద్భుతాలు అనేక అద్భుతాలు వారి శిష్యులు చేశను. ఇన్ని చేసినా కుళ్ళిపోతున్నటువంటి 4 రోజుల ఆ సమాధిలోంచి లాజరు లేపినా ఈయన లేచాడంటే మాత్రం నమ్మలేదండి. ఎంత దారుణం అండి. ఈరోజు మనమేమో విశ్వసించాలి, ఆ విశ్వాసాన్ని మనం లోకమును చాటాలి, ఆ సత్యం లోకం చాటాలి. ఎవరైతే ప్రపంచానికి ఆధారమో, ప్రపంచములకు ఎవరైతే పునరుత్థానం చాటాలో ఆ 12 మంది ప్రభువు శిష్యులే. అది నమ్మకపోవడం అనేటటువంటి అత్యంత విచారకరమైన సంగతి. గనుక ఏమంటాడినా, నేను నమ్మను, చనిపోయిన వాడు లేవటమంటూ జరగదు, అది ఒట్టిదే. గనుక మీరు చూసామంటున్నారు ప్రభువుని. ఏమో మనం అంటాం కదా, మనిషిని పోలిన మనుషులు అంటే 7 గురు ఉంటారని చెప్తా ఉంటారు. అంతవరకు నిజమో మనకు తెలియదు కానీ 7 గురు ఉంటారంటారు. అయితే మీరు ఎవరిని చూసేవారు అనుకుంటున్నారో, నిజముగా ఆయన లేచి ఉన్నట్లయితే ఆయన నమ్మడానికి ఆయన చేతుల మేకుల గుర్తులు ఉన్న వేణు పెట్టాలి. ఆయన ప్రక్కలో బలి పోటు పొడిచింది, పొడిచున్నారు కనుక అక్కడ చెయ్యి పెట్టి నేను చూడాలి, ముట్టి చూడాలి, లేకపోతే నమ్మనన్నాడు. తర్వాత 26వ వచనం కొద్దామండి. ఇల్లు యోహాన్ సువార్త 20:26. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉండేరు. తోమా వారితో కూడా ఉండేను. తోమా ఉన్నాడు అప్పుడు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానెను. చాలండి, 8 దినములైన తర్వాత నాలో ఉంటాడునైతే నమ్మవా, వెంటనే ప్రత్యక్షమైపోదునేమో, వెంటనే ప్రత్యక్షమైపోయి మన పౌరుషాలు ఎక్కువ కదా మనకి, వెంటనే అయిపోవాలి, రుజువు అయిపోవాలి, నా పెండింగ్ ఉంచకూడదు అనుకుంటాం చాలా విషయాల్లో. ప్రభు వెంటనే ప్రత్యక్షమైపోయి చూడయ్యా నా చేతులు కాలు పాదములు అనొచ్చేమో, కానీ అలాగనలేదు. ప్రతిదానికి సమయం ఉంటుందండి. 8 దినముల తర్వాత ప్రత్యక్షమైన తర్వాత వారు తోమ కూడా వారితో తలుపులు మూసి గదిలు ఉంటాను వారి మధ్యన ప్రత్యక్షమయ్యాడు. మీకు సమాధానం అవునుగాక అనేను. తరువాత ఆయన తోమాను చూచి తిరిగాడు చాచి. వెంటనే ఎవరి వైపు తిరిగాడండి? తోమవైపు. ఈరోజు ప్రభు మన మధ్యలో ఉన్నాడండి, ఆయన మధ్యలో ఉన్నాడండి, ఆయన అందరినీ చూస్తున్నాడు. ఇక్కడ ప్రత్యక్షంగా అప్పుడు తోమ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా శరీర రూపంలో వారికి దర్శించే విధంలో లేకపోయినప్పటికీ ఆయన ఇప్పుడు కూడా సర్వంతర్యామైన సంగతి గమనించాలి. ప్రభు యేసుక్రీస్తు వారు నేడు పరలోకంలో తండ్రి కృపాసన కూర్చున్నప్పటికీ ఇక్కడ కూడా ఆయన ఉన్నాడు. అది మనం నమ్మాలండి. ఎక్కడ 2 ముగ్గురు నా నామమును కూడి ఉంది, ఇంతమంది ఉన్న మధ్యలో ఉండడు ఆయన, మన మధ్యలో ఉన్నాడండి. కాబట్టి ఎప్పుడు ప్రభు నామను కొడుకున్నా నాతో, నా ముందు, నా వెనుక, నా ప్రక్కన, మన యొద్ద ప్రభు నేను యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి ఎవరి నామను కూడుకున్నామండి? ఇప్పుడు మనం ప్రభువు నామను కూడుకున్నాం. ఆ నామం బట్టే బ్రతుకుతున్నాము, ఆ నామము కొరకే జీవిస్తున్నాము, నామము కొరకే మనం ప్రకటిస్తున్నాము, ఆ నామని గణపరుస్తూ ఉన్నాము. ఆ నామము గల సంఘము క్రీస్తు సంఘం అని దానిలో ఉన్నాం. ఆయన నామలు కూడుకున్నాం గనుక మన మధ్యలో ఉన్నాడు ఆయన. అప్పుడు మా మాటలు వారితోనే ఉండి విన్నాడు. అదృశ్య రీతిలో ఉండి వారి అతని వైపు చూసి, నీ వేలు చాచి నా చేతులు చూడుము, నీ చేసిన ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసయుండు మనేను. అందుకు తోమా, నా ప్రభువా నా దేవా అని ఆయన అనుకుంటాడు. అప్పుడు అంటున్నాడండి, అంతే ప్రభు అన్నాడు, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు. ఈరోజు మనము తోమ కంటే ధన్యులు. ఎంత గొప్ప భాగ్యం అండి, ప్రత్యక్షంగా ప్రభు శిష్యుడని తోమ కంటే ఇక్కడ ఉన్న మనము ధన్యులం. అంత గొప్ప భాగ్యం అండి, ప్రభు ఇచ్చిన భాగ్యం అండి. అటువంటి తోమ పట్టినవాడు, ముట్టినవాడు, వేలులో ఆ వేలు పెట్టి చేయి పెట్టి చూసినవాడు మద్రాసు వచ్చాడండి, మన దేశంలోకి వచ్చాడండి, మన దేశంకి వచ్చి. ఎందుకంటే మన దేశం అనుమానాల దేశం కదా, అటువంటి వాడు రావాలి. అనుమానాల దేశం మన దేశం, అటువంటి వాడు కనుక ఆయన వచ్చాడండి. ఈశ్వరు లూకాసు వార్తలకు వెళ్దామండి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివి అపొస్తలుల కార్యంకి వద్దాం. 24 వచనము. సంతోషం వచ్చేసింది కానీ నమ్మట్లేదట.
అంత గౌరవండి. సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపరచుండగా, ఏంటో ఏంటండి, ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. ఏమైనా ఆహారం ఉందా పిల్లలారా, ఏమైనా ఉందా? సంతోషం చేతులు పాదములు కాలు చూపించి ఇది భూతమును కొండము చూడండి అంటే రాదు, సంతోషం అయిపోయి ఆశ్చర్యం అయిపోయి ఇంకా నమ్మక స్టన్ అయిపోతున్నారు. అద్భుతం ఇది అనుక అనుకుంటుంటే ఎలా చేయాలి వీళ్ళకి అని ఏం చేశాడంటే, మీకు దగ్గర ఏమైనా ఆహారము ఉన్నదా అన్నప్పుడేమో వారు ఏం చేశారండి, కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి, కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి, ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించాను. ఆయన దాన్ని తీసుకుని వారి ఎదుట వారి ఎదుట భుజించాడు. అటు తిరిగిపోయి ఏమి తినలేదు. నా భార్య మా జ్వరం వస్తే మందులు వేసుకోమంటే వేసుకోండి, వేసుకుంటాను లేండి పర్లేదండి, వేసుకో నేను చూడాలంటే ఆమ్ అని ఇక్కడికి వెనక్కేసేసి ఆమ్ అని యాక్షన్ చేసేది. ఆ రోజుల్లో అంటే మందు మాత్రలు వేసుకుని భయము, ప్రభు అలా కారు వారి ఎదుట భుజించాడండి. ఎందుకంటే వారు చూడాలి. ఒక మాట, మా ప్రాంతంలో ఎవరైనా మరణించినట్లయితే ఆ చనిపోయిన వారి కోసకు ఆ రోజు నైటు ఆ రాత్రి ఏదో చిన్న భోజనాలు ఏర్పాటు చేసి సమాధికి వెళ్ళిన వారికి ఒక భోజనాలు ఏర్పాటు చేసి ఒక ప్లేట్లోనూ ఒక ఆ ఇంటి మూల పెడతారండి. ఆహారం ఎన్ని రకాల వెరైటీలు తయారు చేశారో అవన్నీ కూడా ఆ ఆకుతోనో ప్లేట్తోనో ఆ ఒక మూల పెట్టి ఇదిగో వాళ్ళ నాన్నగారు సరిపోయిన వాళ్ళ నాన్నగారి కోసమని తింటాడని పెడతారు. కానీ చనిపోయిన వాడు ఒక్క మెతుకు కూడా తినడు. అలాగ ఉంచగా ఉంచగా చీమలు వరుసగా వెళ్ళి ఆ లైన్ కట్టేస్తాయి, కానీ అది మాత్రం ఏమి కూడా తినడు. ప్రభు నిజంగా చనిపోతే భూతమైతే తింటాడా? తినడు. ఇంకో మా ప్రాంతంలో ఇంకోటి ఉందని, ఇంకోటి ఉంది, దెయ్యాలు పడతాయి అంటారు కదా, దెయ్యం పడింది దెయ్యం పట్టింది అని చేసి అన్నప్పుడేమో అది ఆ దెయ్యము వారికి విడిచిపెట్టకపోయినట్లయితే టైర్లు ఉంటాయి కదా, సైకిల్ టైర్లు బస్సు టైర్లు అంటారు, టైర్స్ టైర్ తీసుకొచ్చేమో అది కాల్చి ధూపాన్ని వేస్తుంటారు. ఒకవేళ అది దొరకపోయినట్లయితే ఏం చేస్తారంటే పంది పెంట తీసుకొచ్చి అది ధూపం వేస్తారు. అప్పుడేమో ఆ దెయ్యం వెళ్ళిపోద్ది అంటారు. ఇంకా అది దొరకపోయినట్టే చేపలు ఎండు చేపలు తెచ్చి ధూపం వేస్తారు. అప్పుడేమో ఆ దెయ్యం పారిపోద్దని నమ్ముతారు, పారిపోతుందంట. అయితే బాబుసా వీళ్ళు ఎందుకు ఇచ్చారో కానీ కాల్చిన చేప మొక్కలు ఇచ్చారు, ఏమో భూతమై తినిపోద్దేమో అనుకునేమో బహుశా. కానీ అక్కడ ఏమైంది, లోకములు ఉన్నాయి, అలాంటి ఆచారాలు ఉన్నాయండి కొన్ని ప్రాంతాల్లో, కానీ కాల్చిన చేప ముక్కలు వాళ్ళ ఎదురుగానే తిన్నాడు, ఇలా రుజువు చేసుకున్నాడు. అందుకే అనేక ప్రమాణములు వారికి చూపి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు మన ప్రభు అని. సజీవుడని ఎన్ని రుజువులు ఉన్నాయో, ఎన్ని రుజువులు ఉన్నాయో, చాలా రుజువులు ఉన్నాయండి. గవర్నమెంట్ పరంగా రుజువు అయిందండి, ప్రభుత్వ పరంగా రుజువు అయిందండి, రోమా ప్రభుత్వ పరంగా ప్రభు సమాధి లేచినట్టుగా రుజువు అయింది. ఎందుకంటే సమాధికి ముద్ర వేశారు, సిపాయిలు కాపలా ఉన్నారు, కానీ ఆ కాపలా ఎవరు కాయలేకపోయారు. మూడు దినములు ఆయన తిరిగి లేచినప్పుడేమో భయాక్రాంతులై పరిగెట్టి వెళ్ళారు. వెళ్ళి చెప్తున్నా, అయ్యా అతను నిజంగా లేచాడయ్యా. అయ్యో ఎవరికి చెప్పకండి, మీరెవరికి చెప్పకండి అని వారికి బహుద్రవ్యం ఇచ్చి అధిపతి చెవిని పడినట్టయితే మీరు కవరప్ చేస్తాంలేండి పర్వాలేదు, కానీ శిష్యులు వచ్చి శవాన్ని తవ్వుకుపోయారని చెప్పండి. శిష్యులు సమాధిని తీసి సమాధి నుంచి శవాన్ని ఎత్తుకుపోయని చెప్పండి అన్నప్పుడేమో వారు అలాగే ప్రకటించారు. రోమా ప్రభుత్వం యొక్క చట్ట ప్రకారం రూల్ ఏంటన్నట్లయితే సైనికులైన వారు వారి విధిని నిర్వహణలో లోపమున్నట్లయితే వారు చంపబడతారు. పౌలు శీల సందర్భం మీకు తెలుసును, పౌలులు శీలలు వారు చెరసాల ఉండి దేవుని ప్రార్థించుతూ పాటలు పాడుతుండగా ఏమైంది, చలసాల పునాదులు అదిరిన అందరి బంధకులు ఊడను ఊడిపోయి తలుపులన్నీ తెరచుకునేను. అప్పుడు జైలు అధికారి చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు పారిపోయి అనుకుని తను తాను కత్తి దూసి చంపుకున పోయాను. కారణం ఏంటి, పారిపోతే ఏం చెప్పుకోవాలి, ఆ చచ్చేది నేను చచ్చిపోవడం బెస్ట్, ప్రభుత్వం చేతులు చనిపోకూడదు, ఎందుకంటే ఒక ఖైదీ పారిపోయి నాకు మరణశిక్ష తప్పదు. అటువంటి వారు రోమా సైనికులు,
అటువంటి సైనికులేమో సమాధి కాపలా ఉంటే, ఒకడు అన్నారండి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి, 58 మంది సైనికులు కాపలా ఉన్నారని ఒక లెక్క ఉంది. ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ప్రభు సమాధికి 58 మంది సైనికులు కాపలా ఉన్నారని చెప్పారు. ఏదో ఒక పుస్తకంలో చదివాను, ఒక హిస్టరీ బుక్లో చదివాను, ఒక వ్యక్తి, ఒక పెద్ద వ్యక్తి నాతో ఒక ప్రసంగంలో చెప్పారు, ఎంతమందో కానీ కాపలా ఉన్నారు. ఈ శిష్యులు ఎవరండి? వారు పామరులు, విజిలేని పామరులు, బలహీనులు, ఎన్నికలేని వారు, పలుకుబడలేని వారు, ప్రభుత్వంతో దెబ్బలాడే అవకాశం లేని వారు, ప్రభును పట్టుకున్న వెంటనే పారిపోయిన వారు. ప్రభుత్వం వ్యతిరేకంగా వచ్చి తవ్వుకుని వెళ్ళిపోయినట్లయితే ఏం జరగాలండి? వెంటనే శిష్యులు పిలిపించి వారిని శిరఛేదం చేయాలి. అది జరగలేదు. ఓనీ జరగలేదు. కాపలా కాసిన సైనికులకి ఎందుకు శిక్షించలేదు ఆనాటి ప్రభుత్వము? ఒకవేళ నిజంగా ఎత్తుకుపోతే సైనికులను చంపాలి నాటి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వము. అది కూడా జరగలేదు. కనుక ప్రభుత్వ పరంగా ప్రభువులు ఇచ్చినట్టు రుజువైంది. తర్వాత శిష్యులేదు కానీ రుజువు చేసుకున్నాడు. ప్రభు పునరుద్ధానుడయ్యాడన్న సంగతి గొప్ప సత్యము. ఆ సత్యాన్ని ప్రభుని యేసుక్రీస్తు వారు శిష్యుల ముందు ఉంచాడు. తిరిగి లేచిన తర్వాత అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి, మళ్ళీ చదువుతున్నాను చూడండి, 3వ 1:3, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగబడుచు అనే దేవుని రాజ్యం గురించి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తన్ను తాను సజీవునుగా కన్నపరుచుకొనెను. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయబోయేటటువంటి గొప్ప కార్యము కొరకు, గొప్ప కార్యము కొరకు ఆయన వారి హృదయంలో స్టాండర్డ్గా విశ్వాసం ఉన్నట్లయితేనే, వారికి రుజువైతేనే వారు ప్రపంచ నలుమూలల సువార్త ప్రకటించగలరు. కనుక ఏ మాత్రం కూడా తేడా లేకుండా, వారికి లోపము లేకుండా ఆయన పునరుద్ధానుడైనట్టుగా సజీవుడని రుజువు చేసుకున్నాడు మన ప్రభు. సజీవుడు అదే అన్నారండి ఎవరన్నా, పేతురు గారు అన్నారు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవన్న క్రీస్తువు అని. సజీవుడు క్రీస్తు సజీవుడు, ఆయన మన తండ్రి సజీవుడు అని. సజీవుడు, సజీవుడు, జీవము గల దేవుడు. ఆ సజీవము గల నామమే క్రీస్తు అనే నామము. జీవము గల నామము, నేనే మార్గమును సత్యమును జీవమును. సజీవుడు మన ప్రభువు. ఆ జీవము గల నామము సంఘమునకు లేనట్లయితే సంఘము నిర్జీవమై ఉంటుందని సంగతి గమనించాలి. 40 దినముల వరకు వారు కాకపడ్డాడు. 40 దినములు అన్న దాని గురించి కొద్ది మాటలు చెప్తాను. 40 దినములు, ఈ 40 దినములు అన్న దాని గురించి చూసినట్లయితే బైబిల్లో ఈ 40 దినములు ఒక ప్రత్యేకమైనటువంటిది. ఈ 40 అనే సంఖ్య ప్రత్యేకమైన సంఖ్య బైబిల్లో. ఎక్కడెక్కడ చూడగలము 40 అంటే, నోబహు కాలంలో కూడా ఆదికాండము 7:12 చెప్తాడు, 40 దినములు 40 ప్రగల్లు వర్షము కురిసి, ప్రచండ వర్షము కురిసినట్టుగా నోబహు విషయ కాలంలో ఆదికాండము 7:12 మనం చూడగలము. 7:12 చూద్దామా. 40 పగుళ్ళును 40 రాత్రులను 40 దినములు 40 రాత్రులను ప్రచండ వర్షము, ప్రచండ వర్షము భూమి మీద. చాలండి చాలండి, అంటే ఏంటి? 40 అనే అంకెకు, ఆ సంఖ్యకు బైబిల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రభు కూడా వారికి 40 దినములు కనిపించాడు. తర్వాత 7:17 చూడండి, ఆదికాండము 7:17 జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా. చాలండి, అంటే 40 దినములు 40 రాత్రి వర్షం కురించింది, అంతేకాకుండా 40 దినములు జల ప్రవాహం భూమి మీద ఉన్నదని చెప్తున్నాడు. తర్వాత యోనా గురించిన సందర్భంలో యోనా గ్రంథములో 3వ అధ్యాయము 40వచనంకి వచ్చినట్లయితే, యోనా గ్రంథం 3:40 చూసినట్లయితే, యోనా గ్రంథం 3:40 చూద్దామండి. 3వ అధ్యాయంలో 40వ వచనం, క్షమించండి, 3:40 నాదంటరా 40 లేదు కదా సార్, 3 3:4 అండి, 40 కాదు 3:4. అదే అదే, దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. బైబిల్లో 40 అనే సంఖ్యకు ఒక ప్రత్యేక స్థానము ఉన్నది, అది గమనించాలి.
మీలో ఎవరైనా 40 సంవత్సరాల వయసు వారు ఉన్నారో, ఉన్నారా? 40 లోపు ఉన్నారా? 40 వచ్చేసరికి మీ స్థితి ఎలాగుంటుంది ఆలోచించండి. 40 దాటిపోతే అప్పుడు ప్రభులో పరిపక్వం అయ్యామో అది కూడా చూసుకోండి. 40 ఒక ప్రత్యేక సంఖ్య. 40 వచ్చిన వెంటనే బీపీలు షుగర్లు మాత్రమే చాలామందికి వస్తున్నాయండి, ఏమో అవునా కదా? కాబట్టి అవి కాదు, కానీ ప్రభులో పరిపక్వత చెందాలి అని సంగతి చెప్తున్నాడు. మోషే జీవితంలో కూడా 3 40లు ఉన్నాయండి. ఏంటి 3 40 అండి? అతడికి 40 ఏళ్ళు నిండ వచ్చినప్పుడు తన ప్రజలను చూడాలని ఆశ కలిగింది. పొరవ ఇంట నుంచి చూడాలని వచ్చాడు. అపోస్తుల కార్యములు 7:23 ఆ మాట ఉంటుందండి. అపోస్తుల కార్యములు 7:23 ఆ మాట ఉంటుంది. చూద్దాం ఒకసారి 40 గురించి 7:23 చూసిన. అతనికి 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టెను. చూసారా, ఈ 40 వచ్చినప్పుడు కల్లా ఆయనకు అలాగనిపించింది. ఆ తర్వాత 2వ 40 ఇంకో 40 వచ్చినప్పటికి ఈ చూశాడు. చూసిన తర్వాత ఏమో తన సహోదరులు ఒక వ్యక్తి చంపడం చూశాడు. ఆయన అవతల ఐగుప్తిని చంపి పగతీర్చుకొని పరో తెలిసిపోతుంది, పారిపోయి ఇంకో 40 సంవత్సరాలు ఒక చోటు ఉండిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని అక్కడ వారి మంద మేపుచు, వారి మామగారి మంద మేపుచు హ్యాపీగా ఉండిపోయాడు. హ్యాపీగా ఉండిపోయాడు. పోయిన వాళ్ళరా, ఆయన హ్యాపీగా ఉండిపోతే ఏం జరిగింది చూడ్డాం ఒకసారి 7వ 7:23 అపోస్తలు గారు 7వ 7:23 మనం పాత మీదకి వెళ్ళొద్దులేండి, ఆ వెళ్ళి తీస్తే మనకు ఆలస్యమవుద్దు కదా. ఇందులోంచి వెళ్దాం 7వ 7:29 చూద్దాం. 7:29 ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి ఉండి అక్కడ ఇద్దరు కుమారులను. నేను 40 ఏళ్ళైన పిమ్మట మళ్ళీ 40 ఏళ్ళు ఇప్పుడు 80 40 ఏళ్ళైన పిమ్మట చీనాయి పర్వత ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే ఇంకో 2వ 40లోనేమో ఏం చేశాడంటే, 2వ 40 ఏం చేశాడంటే, ఆయన మంద మేపుతున్నప్పుడు దేవుడేమో ఆయనకు పొదలో దేవదూత దర్శనమిచ్చి మోషేతో మాట్లాడి చూడగలము. ఆ తర్వాత ఏం చేశాడంటే ఆయన సీనాయి అక్కడ నుంచి ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశానికి వచ్చి ఫరోతో మాట్లాడి ఫరోని అనేక తన యొక్క ప్రజలతో మాట్లాడి ఫరోతో మాట్లాడి అహరోను సహాయం తీసుకుని దేవుని యొక్క కృపతో దేవుని యొక్క బలంతో ఆయన ఏం చేశాడంటే, ఆయన 10 తెగుళ్ళు అక్కడ రాజేశాడు. 10 తెగుళ్ళు పుట్టించాడు. ఫరోను మోషే ద్వారదేమో చిచ్చి చేశాడు దేవుడు. ఆ తర్వాత ఆయన ప్రయాణం సాగించాడండి. ఇంకో 40 సంవత్సరాలు ఆయన ప్రయాణంలో ఉన్నాడు. మొదటి 40లో ఏంటంటే ఆయన తన సహోదరుని చూశారు. ఇంకో 40 పెండింగ్ ఉండిపోయింది. ఆయన వెళ్ళిపోయి కాపురం ఉన్నాడు కుటుంబంతో. ఆ తర్వాత 80 సంవత్సరాలు అయినప్పుడు, ఇంక ప్లస్ 40 80 సంవత్సరాలు అయినప్పటికల్లా పొదలో దేవుడు దర్శనమిచ్చాడు. అప్పుడు వెళ్ళి 40 సంవత్సరములు ఆయన ఐగుప్తు నుండి కనాను ప్రయాణంలో నడుచుకుంటూ వెళ్ళాడు యాత్ర. ఇంత ఏమిటన్నట్లయితే వీనివర్లరా, మన జీవితంలో కానీ 40 అనేటటువంటి సంఖ్య ప్రాముఖ్యమైనది గమనించాలి. మన జీవితంలో 40 వరకు ఉన్నామా, ఏం చేస్తున్నామో అన్న సంఖ్య గుర్తుంది. తర్వాత ఇంకా ముందుకు సాగుదామండి. తర్వాత బైబిల్ అనేక మంది రాజులు ఒకసారి ఒక చిన్న రుజువు చూద్దామంటారా. నిర్గమాకాండము తీయక్కర్లేదండి, మాట్లాడతాం. తర్వాత మోషే సీనాయి పర్వతము మీదకి వెళ్ళి ప్రభు తండ్రితో ఎన్నాళ్ళు ఉన్నాడండి, 40 దినములు 40 రాత్రములు ఆయన ఆహారం పుచ్చుకొనకుండా ఉండి దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన రాసుకొని దేవుని దర్పొంది ఆయన కొండ దిగాడు. అదొక 40 మోషి జీవితంలో 40 యొక్క 120 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత తన జీవితంలో సీనాయి కొండ మీద 40 దినములు 40 రాత్రులు ఆయనేమో ప్రభు ఈ తండ్రి వద్ద సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఆయన గైకోడానికి వెళ్ళి దేవునితో గడిపాడు. ఈ 40 ప్రత్యేకమైనది. అయితే ప్రభువును గుర్చినటువంటి సంగతికి మోషేకు కొన్ని పోలికలు ఉన్నాయండి. మోషేకు ఇప్పుడు నా వంటి ప్రవక్తను మీ ప్రజల్లో నేను పుట్టిస్తాను అన్నాడు కనుక ప్రభుని యేసు కూడా ఈ 40 అనే వాడితో కొంత లింక్ ఉందండి. 40 దాని కొంత లింక్ ఉంది. ఇప్పుడు అపొస్తలుల కార్యంకి వద్దామండి.
నలుబది దినముల వరకు వారి కాకపోవచ్చు. దేవుని మారారా ఈ సమయంలో, ఈ సమయంలో కొంతమంది కొంతమంది ఈ దేవుని యొక్క ప్రభుని యేసుక్రీస్తు యొక్క జీవితంలో 2 40లు ఉన్నాయి, గమనించండి. ఈ 2 40లు ఉన్నాయి ప్రభు జీవితంలో. ఆయన బ్రతికింది మాత్రము 32.5 సంవత్సరాలే, కానీ 2 ప్రత్యేకం 40 దినాలలో ఆయన జీవితంలో ఉన్నాయి. దాన్ని నేటి చాలామంది మత్స్యకారుల వారు వాక్యమును వక్రీకరించి దాన్ని అపార్థం చేసి కలిపి చెరుపుతున్నారు. ఏమిటి అన్నట్లయితే 40 దినాలు శ్రమ దినములు అని వారు చెప్తున్నారు. అది లెంట్ డేస్ అంటారు. చూసారా, ప్రభు జీవితంలో 40 దినములు శ్రమ దినములు. వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఇది నాకైతే అర్థం కాలేదు. మొదటి 40 గురించి ఆలోచిస్తే, ప్రభు జీవితంలో మొదటి 40 దినాల గురించి ఆలోచించినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఇక్కడ 4 చదివే ముందు చిన్న మాట చెప్తాను. ప్రభు యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తిస్మము పొందారు. పొందిన తర్వాత ఏం జరిగిందంటే, 16వ వచనం చూద్దాం, 3:16, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లను ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆట పావురముల వలె దిగి తన మీదకు వచ్చి చూచెను, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు ఆనందించున్నానని చెప్పి ఒక శబ్దము ఆకాశం వచ్చెను. అప్పుడు యేసు తరువాత యేసు అంటే బాగున్నామో, కానీ ఏమన్నారండి, అప్పుడు యేసు అంటే వెంటనే, తరువు చేయకుండా, బహుకాలము మధ్యలో గ్యాప్ లేకుండా, బాప్తిసం పొంది ఆత్మ దిగి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే వెంటనే ఆయన, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన ఉపవాసముండితను ఆయన ఆకలి కొనగా. చాలండి, 40 దినముల 40 రాత్రులు అని ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడండి? బాప్తిసం పొందిన వెంటనే లేక ఆ వెంటనే, మరి గ్యాప్ ఏమి ఎక్కువగా లేదు. కొద్ది రోజు వెయిట్ చేద్దాం తర్వాత చేద్దామనే వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాదు. ఆయన పనేంటి? దేవుని పని చేయాలి. కనుక బాప్తిసం పొందిన వెంటనే ఉపవాసం ఉన్నాడు. మా సంఘాల్లో, మా ప్రాంతాల్లో ఒక్కోసారి ఏం జరుగుతుంటే, ఎంతో విశ్వాసంగా దేవుని దగ్గరకు వచ్చి ఎంతో జాగ్రత్తగా దేవుని వాక్యం బోధింపబడి దేవుని వాక్యం అంగీకరించి బాప్తిసం పొంది ఆ తర్వాత ఆదివారం వారు చర్చిలో మరి కనబట్టలేదండి. ఏమండి అంటే చాలా ముఖ్యమైన పని ఉండదు కనుక నేను ఎక్కడికో వెళ్ళాను. బాప్తిసం పొందేస్తున్నారు హ్యాపీగా, చాలా చక్కగా జరిగిపోయి ఆదివారము సేవకుడు వాక్యం చెప్తూ వారి ఇద్దరు భార్యభర్తలు పొందారంటూ చూస్తూ వాక్యం చెప్తాడు. వారి అడ్రస్ మాత్రము ఉండదు. పేనవాళ్ళరా, బాప్తిసం పొందిన తర్వాత ప్రభువులో చాలా జాగ్రత్తగా ఉండడానికి నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా ప్రభుత్వం నేర్చుకోవాలి. ప్రభు ఏం చేశాడంటే, బాప్తిసం పొందిన తర్వాత 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదని మిగతా భాగాల్లో మనం చూడగలము. అయితే బాప్తిసం పొందిన తర్వాత ఏమవుతుందంటే, సాతానుడు శోధిస్తాడు. మన వాళ్ళకి శోధించి నెక్స్ట్ వీక్ కనబట్టలేరు. ప్రభు అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి శోధన జయించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? జయించిన తర్వాత ఏం జరిగింది చూడండి. ఎన్నో వచనం అంటే 11వ వచనంలో 4:11 అంతటా ఉపాధ్యాయుని విడిచి ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. నెక్స్ట్ యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలేకి తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. తర్వాత ఇక్కడికి వచ్చేది 17కొద్దామండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనక పొందుడని ప్రకటింపు మొదలు పెట్టెను. ప్రవేశకిస్తారు, బాప్తిసం పొందారు, 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న తర్వాత ఏం చేశాడంటే, ఆయన ఒక గలీలయ ప్రాంతం వెళ్ళి అక్కడ ఉంటూ
ఏం చేశాడు? పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను. అంటే తన సేవ ప్రారంభానికి ముందు 40 దినములు ఉపవాసం ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఈ లెంటర్ డేస్ అనేది ఎక్కడైనా కనబడతాదేమో చూడడానికి, శ్రమదినాలు ఎక్కడైనా కనబడతాయేమో చూడడానికి. సేవ ప్రారంభించక ముందు బాప్తీసం పొందిన వెంటనే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు ఆయన. సేవ ప్రారంభించినప్పటికీ ఉపవాసం అనేది కంప్లీట్ అయిపోయింది. గమనించండి, ప్రభు యొక్క 40 దినములు ఉపవాసం కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఆయనకి శ్రమలు రాలేదు, శ్రమలు రాలేదు. ఆయన మరణానికి సమీపంగా లేడు, ఇంకా శిష్యులు ఎన్నుకోలేదు. కనుక ఈ ఉపవాసములు లెంటడేస్కి సరిపోవు. ఇంకా Matthew 4:18 చూసినట్లయితే, యేసు గలీ సముద్రంలో నడుచుండగా పేతురుడు సీమోను అని సహోదరుడు ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలలు వేయుట చూచెను, వారు జాలరు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టుకొని చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి పిడిచారని వెంబడించి ఇలాగా 12 శిష్యులు ఎన్నుకున్నాడు. అంటే ఎప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు? శిష్యులు ఎన్నుకోక ముందు, సేవ ప్రారంభించక ముందు, బాప్తిసం పొందిన వెంటనే జరిగింది. ఆ ఉపవాసము అది లెంటడేస్కు సంబంధము లేదు. గమనించండి, తరువాత 40 దినాలు తన ప్రభు జీవితంలో ఎక్కడొచ్చిందంటే మరణించి తిరిగి లేచిన తర్వాత. కానీ మరణించక ముందు 40 దినాలు మాత్రము ఈ లోపు మరేమీ కూడా లేవు. వీరంటారు, ప్రభు 40 దినాలు శ్రమ పడ్డాడు కనుక మేము శ్రమ దినాలు పాటిస్తున్నాము అంటున్నారు. శ్రమ దినాలు పాటిస్తున్నామని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే, వారు ఉపవాసం ఉంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారో ఏమంటే, 40 దినాలు ఉపవాసం ఉన్నాడు ప్రభు, 40 దినాలు శ్రమ దినాలు అని. శ్రమ పడిన తర్వాత చూడండి, ఇక్కడ 3 అపొస్తలుల కార్యములు 1:3 అని శ్రమ పడిన తరువాత 40 దినాలు వారికి అగ్గబడ్డాడు. కానీ శ్రమ పడక ముందు మాత్రము కాదు. కాబట్టి లెంటడేస్ అబద్ధము, దేవుని వాక్యం లేనిది. ఇప్పుడు ప్రభు ఏమైనా చనిపోక ముందు ఉపవాసం ఉన్నాడా? లేదు, అసలు లేడు. ప్రభుని యేసుక్రీస్తు వారు చనిపోక ముందు ఉపవాసము లేదు, ఉండలేదు అని హ్యాపీగా తిన్నాడు. ఆ సంగతులు చూపిస్తాను సమయంలో, దయచేసి మీరు గమనించాలి. మార్కు సువార్త 14:12 చూద్దాం. మార్కు సువార్త 14:12 చూద్దాం ఒకసారి. పులియని రొట్టెల పండుగలో, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు, ఏమిటండి, పస్కా పశువును వధించినప్పుడు శిష్యులు నీవు పస్కాను భుజించుటకు, అంటే ఏంటి పస్కా భుజించడం అంటే, వధించిన పశువు యొక్క మాంసము అంతే కదా పస్కా అంటే. నీవు పస్కాను భుజించుటకు, మేము కాదే ప్రభు, మా గురించి కాదు, నువ్వు నిష్ట గలవాడివి, ధర్మశాస్త్రం నెరవేర్చుటకే వచ్చానన్నావు గనుక నీవు పస్కాను భుజించుటకు వధించినప్పుడు, వధించారు గనుక ప్రభువా ఎక్కడ నీకు భోజనం ఎరం చేయాలి చెప్పండి. ఈ లెంటడేస్ వాళ్ళు మరణ దినాలని మాంసం మానేస్తున్నారండి. మీకేముందో లేదు కానీ మాకున్నదండి, మాంసం మానేస్తున్నారు. మరి ప్రభు తిన్నాడు అంటే యేసు ప్రభు కంటే వీరు గొప్పవారేమో బహుశా. ప్రభు ఏమో పస్కా వధించినప్పుడు ప్రభు అని ఎక్కడ సిద్ధపరచాలంటే, ఆయన మీరు పట్టణంలోకి వెళ్ళండి, వద్దొద్దొద్దు శ్రమ దినాలు నేను తిన్నాయి అన్నాడండి. అనలేదు, వెళ్ళండి. ప్రభు మరణించే ముందు ప్రభు రాత్రి భోజనం చేసే దినం అది, ఆఖరి దినము. జరిగిన సంగతి ఆ రాత్రే ప్రభువు సంపర్చబడతారు, వెళ్ళిపోతారు. ఎక్కడికంటే ఒలివు తోటకి వెళ్ళిపోతారు ప్రార్థనకి. ఆ ముందు జరిగినటువంటి, మరణించే ముందు రాత్రి జరిగిన సంఘటన ఇది. కనుక మీరు వెళ్ళండి, ఎక్కడ ప్రభు అక్కడ వెళ్ళినట్లయితే ఒక వ్యక్తి మరి మనకు దొరుకుతాడు అక్కడ. పస్కాను భుజితకు అక్కడ నా విడిది గది ఎక్కడ, ఒక నీళ్లు కుండ మోసుకుంటూ ఒక వ్యక్తి వెళ్తాడు, అడగండి, ఆయన మనకు గదిస్తాడు, ఆ గదిలో నాకు ఎరం చేయండి, మనమందరం కలిసి భోంచేద్దాం. వారు భోంచేస్తున్నారండి. ఈ సమయంలో మళ్ళీ చూద్దాం ఒకసారి లూకా సువార్తలో 22:7
ఏడు పస్కా పశువును వధించబడిన వధించవలసిన పులి రొట్టెల పండుగ రాగా యేసు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారు మనము పాత్రనే మనం చూడగలం. పస్కా ఎలా తింటారండి? నడుము కట్టుకొని రెడీగా ఉండి వెంటనే ఆ ఇంటి సరిపోయినంత బట్టి ఒక మేకపిల్లని సిద్ధపరచారు. ఒకవేళ ఎక్కువైపోతే ఇరుగు పొరుగు సిద్ధపడి ఆ రాత్రంతా వారు తినాలి, మాంసం తినాలి. పస్కా పండుగ అంటేనే మాంసం పండుగ. అది ప్రభు ఏమో నాకు మన మీరు వెళ్ళండి, ప్రభువే పిలిచి చెప్తున్నాడు. మీరు వెళ్ళి పిలిచి చెప్తున్నాడు, మీరు వెళ్ళి మనము భుజించిన పస్కాన మనకు సిద్ధపరచుడని వారితో చెప్పాను. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు మరణించే ముందు మాంసం అనేటటువంటిది ఆయన తిన్నాడు, మాంసం తిన్నాడు అనే సంగతి మనం గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేడు వీరు ఈనాడు చేసే లెంట్ డేస్ అనేటటువంటిది పచ్చి అబద్ధం, బైబిల్లో లేనిది. ఆయన మరణించే ముందుకు తిన్నాడు, తిరిగి లేచిన తర్వాత మళ్ళీ చేప ముక్కలు తిన్నాడు. తిన్న చూశాం కదా, మరణించే ముందుకు తిన్నాడు. ఆ రాత్రి ప్రభు వారితో ఏమన్నాడు? ప్రభు రాత్రి భోజనం గురించి కూడా కొద్దిగా చూద్దామండి. మత్తయి వార్త 26వ అధ్యాయంకి వెళ్దాం. 26వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే ఈ పస్కా భుజిస్తున్నప్పుడే వారు ప్రభుని యేసుక్రీస్తు వారు ఇది చేశాడు. చూడ 17 26 17 ముందు చూద్దాం. 26 17 పులిని రొట్టెల పండుగలో మొదటి దినమందు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మీ కొరకు మేము ఎక్కడ సిద్ధపరచ కోరుచున్నావు అని అడిగాను. అందుకు ఆయన, మీరు పట్టణం అందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, ఆ శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతను. అది కాలము సమీపమైంది కనుక నోలు మేము తినాలి, మీతో పాటు భోంచేయాలి, సెంటర్ పార్టీలు ఆడదండి, మీతో తినాలి, నా కాలం సమీపింది కానీ మీతోనే భుజించాలి అని ఒక ఫలానా మనిషి దగ్గర అడగండి, ఆయన మీకు గదిస్తాడు. అక్కడ సిద్ధపరచున్నప్పుడు వారు సిద్ధపరిచారు. సిద్ధపరిచిన తర్వాత 26వ వచనంకి వద్దామండి. వారు భోజనము చేయి, ఏం భోజనం చేస్తున్నారు? పస్కాను భుజిస్తున్నారు. భోజనం చేయించుండగా యేసు ప్రత్యేకముగా ఒక రొట్టెను పట్టుకొని అందులోంచి ఒకటి తీశాడండి. భోజనంలోంచి ఒక రొట్టెను తీసి కృతజ్ఞత చెల్లించి, ఇదిగో నా శరీరం అని, ఇది నన్ను జ్ఞాపకము చేసుకుని తీర్చేయడం చెప్పి సెలవిచ్చారు. వారితో పాటు ఆ పస్కా భోజనంతో పాటు ఈ కొత్త పస్కాను మనకు అనుగ్రహించాడు. క్రీస్తు మన పస్కా పశు వధింపబడి ఉన్నాడని ఈ గొప్ప పస్కాను మన దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. కనుక ఈ లెంట డేస్ అనేటటువంటి 40 దినాలు శుద్ధ అబద్ధము, అది కల్పిత బోధ, అవగాహన లేని వారు చేసే పని. కొందరు మా ఏరియాలో చెప్పులు లేక నడుపుతుంటారు 40 దినాలండి. కొందరు వైట్ డ్రెస్ వేసుకుంటున్నారు. నేను ఉపవాసం ఉన్నానండి. అమ్మో శుభకార్యాలు మేము చేయం, శుభకార్యాలు చేయం అని అనేక సంగతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమనుడు దేవుని బిడ్డలారా, ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చూసినట్లయితే ఈ లెంట్ డేస్ అనేటటువంటిది శుద్ధ అబద్ధమని మనము నేర్చుకున్నాం. ఓకే, తర్వాత మిగతా విషయాలు చూద్దాం. అపోస్తుల కార్యంకి వచ్చేద్దామండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో కిందకి వెళ్దాం. ఇప్పుడు 40 దినములు గుర్చి కొన్ని సంగతులు నేర్చుకున్నాము. తర్వాత ఏమంటున్నాడు చూద్దాం. 4వ 1వచనములో అపోస్తుల కార్యం 1:4 ఆయన వారిని కలుసుకొని ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అయ్యా శిష్యులారా, ఇదిగో దేవుని రాజ్యం గురించి బోధించాను, సమీపమైపోయింది కనుక మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. ప్రభుని యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు, యెరూషలేములో ఉండండి, ఇదిగో తండ్రి వాగ్దానం చేసింది వచ్చేస్తుందని చెప్పాడు. ఇదే విషయాలు లూకాకారు కూడా ప్రస్తావించారు. లూకా సువార్త 24వ అధ్యాయంలో 47వ వచనం చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడని చూడండి, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడింది కనుక మీ సంగతులు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి
పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచుడను వారితో చెప్పాను. మీరు ఉండండి. ఈ లోక అపోస్తుల కార్యగ్రంథంలో సంఘము స్థాపించడానికి, దేవుని రాజ్యం స్థాపించడానికి సమయం ఆసన్నమైనది. దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చబోతున్నాడు, తన మర్మాన్ని బయలుపరచబోతున్నాడు. కనుక వారికి మీరు అక్కడ ఉండండి అని చెప్పారు. ఆ తర్వాత ఐదో వచనంకి వద్దాం. ఐదో వచనంకి వచ్చినట్లయితే, యోహాను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చెను గాని కొద్ది దినంలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదరనను. అది యోహాను అయితే నీళ్లలో ఇచ్చాడు బాప్తిస్మం అయ్యా, గాని మీరు కొద్ది దినంలో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారా అనే వారితో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. కొద్ది దినాల్లో అంటే 40 రోజులైన తర్వాత ఇంకొక 10 డేసే మళ్ళీ లెక్కలేసుకుంటే, ఎందుకంటే పెంతకొస్తుంటే అర్థం ఏంటండి, 50వ రోజు పసకా పండుగను లెక్కేస్తే 50వ రోజు పెంతకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు దిగినట్టుగా 2వ అధ్యాయంలో మనకు ఆధారం కనబడతా ఉంది. కానీ కొద్ది దినములలో, కొద్ది నెలలు కాదు, కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతురు అని చెప్తున్నాడు. పేనివార్లరా, ఈ సమయంలో చాలామంది బాప్తిస్మల గురించినటువంటి వాళ్ళ అవగాహన లేక, మరి ఈ 2వ అధ్యాయంలో బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్న సంగతి మరిచిపోయి దాన్ని అగ్ని బాప్తిస్మం అనుకుంటున్నారండి. ఎందుకు అనుకుంటున్నారో తెలిసినా ఒకసారి చదువుదాము. 2వ ఒక మాట చదివి ముందుకు వద్దామండి. ఏం జరిగిందంటే చూడండి, 3వ వచనములో 2:3, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడతాయి. అంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారి మీద వ్రాలగా. ఇది అగ్ని బాప్తిస్మం అనుకుంటున్నారు. నీళ్ళ బాప్తిస్మం ఉంది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉంది, అగ్ని బాప్తిస్మం కూడా ఉన్నది. కానీ అపోస్తుల మీద వచ్చింది అగ్ని బాప్తిస్మం కాదు, వీరికి అర్థం కాలేదు. కాక వాళ్ళు ఏమంటారంటే, వారు మరి ఇంత నిన్న మొన్న చెప్పాను నేను, దహించు అగ్ని అని ఒక మినిస్ట్రీని స్టార్ట్ చేశారు. వారికి ఎంత ఇష్టమో అగ్ని నాకైతే అర్థం కాలేదు. కానీ మత్తిస్వార్తకి వెళ్ళి దానికి క్లారిటీ చూద్దామండి. 3వ అధ్యాయంకి వెళ్దాం. మత్తిస్వార్త 3వ అధ్యాయంలో కొన్ని సంగతులు మాట్లాడుకుందాం. ఈ సమయంలో చూడండి, ప్రభు ఇప్పుడు ఇక్కడ మన యోహాను భక్తుడు చెప్తున్నాడు. 10:3-10, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడు నీటి బాప్తిసు నీటిలో ముంచుట, పరిశుద్ధాత్మలో నింపబడుట ముంచబడుట, అగ్ని బాప్తిసం అంటే అగ్నిలో ముంచుట. బాప్తిసం అంటే ముంచడమే కదా. ఒరిజినల్ అర్థం బాప్తిజం అంటే సమాధి ముంచుట, పాతి పెట్టబడుట అని అర్థం వస్తుంది. అయితే ఇంకా చూద్దాం అందులోనే, మరి 11వ వచనములు చూద్దామండి. 3:11 మత్తిస్వార్త, మారు మనసు నిమిత్తం నేను నీ నేలలో మీకు బాప్తిస్మిచ్చుతున్నాను, అయితే నా వెనుక వచ్చుడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఎక్కడెక్కడ ఇస్తాడు ఆయన? పరిశుద్ధాత్మతోను అగ్నితోను. ఇది ఏదో బాగుంది అనుకుంటారా? దాని అర్థం కింద చెప్తాడు చూడండి. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి అరని అగ్నితో పట్టును కాల్చివేయునని. అదేంటి అగ్ని బాప్తిస్మం అంటే? గోధుమల కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును. అది వీరికి కావాలంటే ఎవరికండి? దహించు అగ్ని మినిస్ట్రీస్ వారికి, వారికి కావాలి. వారికి అగ్ని బాప్తిసం కావాలని కోరుతున్నారు. బాప్తిసం అంటే ఏంటంటే ముంచబడుట, పాతి పెట్టుట. గనుక అని అగ్నిలో బాప్తిసం కావాలని దహించు అగ్ని అని రా దిగిరా అని అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఆ రోజు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి
పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు మాట్లాడరు కానీ అగ్నితో కాదు. అగ్ని అనేది కాదు, అగ్ని బాప్తిసం కాదు, అది పరిశుద్ధాత్మ బాప్తిసమే. ఇది అర్థం కాక వీళ్ళు ఏమంటారంటే అగ్ని బాప్తిసం ఉన్నది అనుకుంటున్నారు. వారికి అర్థం కాలేదు. ఇంకా మనం ముందుకు పోయినట్లయితే, ఇంకా ముందు పోయినట్లయితే కొన్ని సంగతుల గురించి మనం మాట్లాడుకుందాం. మళ్ళీ అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయంకి వెళ్దామండి. మొదటి అధ్యాయం 2 అవుతుంది. 2 మాటలు చెప్పి నేను ఆపి 2 పూట మళ్ళా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. 6 వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 1 అధ్యాయం 6 వచనములో, అప్పుడు వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును అని అడుగగా కాలములను సమయములను తండ్రి స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునడం ఈ పని కాదు. ఎంత చెప్పినా కానీ శిష్యులకు రాజ్యము గురించి చెప్పినా కానీ వారేమనుకుంటున్నారు? భౌతిక రాజ్యమే అనుకుంటున్నారు. ఇంకా మళ్ళీ రాజ్యం ఇస్తావా ఇశ్రాయేలుకు, మళ్ళీ రాజ్యం అనుగ్రహిస్తావా అని. మానవుడి యొక్క జ్ఞానము ఎంత భయంకరమైనదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యము ఎలాంటిదో ఎన్ని ఉపమానాలు చెప్పాడు, ఎన్ని రుజువులు చూపించాడు, చివరికి ఏంటన్నాడంటే ఆ రాజ్యం ఉపమానాలు చెప్పినప్పటికీ, ఎన్ని రుజువులు చెప్పినప్పటికీ, ప్రభువా ఈ కాలమంది ఇశ్రాయేలునకు మరలా రాజ్యమును అనుగ్రహించదవా అని అన్నాడు. ఒకనొకప్పుడు వారి ఎదురుగా ప్రభు ఏం చెప్పాడండి పిలాతో, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. కానీ వీరు అనుకుంటున్నారు ఈ లోక సంబంధం రాజ్యమేమో అని ఇంకా డౌట్స్ ఉన్నాయి వీరికి. కనుక ప్రియుని వాళ్ళరా, ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని కొద్దిగా దాటవేస్తూ వారికి మిగతా కొన్ని సాంతలు చెప్తున్నాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటి తెలుసుకోవడం మీ పని కాదు అంటూ, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఇప్పుడు మీకు అర్థం కాదయ్యా, మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి, ఏ శక్తి, భౌతిక శక్తి కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానమైన శక్తి పొందుతారు. కనుక యెరూషలేములను యూదేశముల దేశముల అందంతటి బూది గంతముల వరకును నాకు మీరు సాక్షులై ఉంటారు, ఆ రాజ్యమును మీరు ప్రకటిస్తారు, అప్పుడు అర్థమవుతుంది అని చెప్పాడు. పరిశుద్ధాత్మను వారి మీదకి వచ్చినప్పుడు అప్పుడు వారికి అర్థమైంది. అర్థమైన తర్వాత ఆ రాజ్య సువార్తను ప్రకటించారు. ప్రకటించి ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడ్డారు. కనుక ప్రియుని వాళ్ళరా, అపొస్తలుల కార్యములో ఈ ప్రారంభము క్రొత్త నిబంధన ప్రారంభ గ్రంథం. ఇది క్రొత్త నిబంధనకు ప్రారంభ గ్రంథము. ఈ మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలు క్రొత్త నిబంధన గ్రంథము కాదు. పాత నిబంధనలోనే ఉన్నప్పటికీ క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యస్థంగా ఉన్నటువంటి గ్రంథాలు ఈ యొక్క 4 సువార్తలు. ఈ యొక్క అపొస్తలుల కార్యములు క్రొత్త నిబంధన ప్రారంభ గ్రంథము. ప్రభు ఈ మాట్లాడుతున్న మాటలు కూడా ఇంకా క్రొత్త నిబంధన ఎంటర్ అవ్వలేదు. గత నిన్న విషయాలు ప్రస్తావించాను. కనుక అవన్నీ కూడా మన భోజనానంతరము 2 అవుతుంది. కనుక భోజనానంతరము మనం మాట్లాడుకుందాం. చక్కగా విన్నటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. దేవుడు నన్ను మిమ్మను మనంతటి కూడా దీవించుగాక. ఆమేన్. డామినేషన్ ఉన్న ఏరియా అయ్యగారు చెప్తుంటే దిగో అగ్ని దిగో, ఎగురుతా ఉన్నారు, దిగు. దిగితే నాశనం అయిపోతారు రాబాబు, అగ్ని దిగితే కాలిపోతారు. ఏలియా అగ్ని దిగమన్నాడు, దిగిపోయింది. కట్టెలు, మాంసము, రాళ్ళు అన్నీ బూడిదైపోయాయి. అగ్ని దిగగా కట్టెలు, రాళ్ళు, మాంసము, అక్కడ ఉన్న నీళ్లు అన్నీ బూడిదైపోయాయి. బోడవాడని ఎలీషాను వాళ్ళు ఎగతాళి చేస్తుంటే అగ్ని దింపితే పిల్లలు లేచిపోయారు. సి దేవుని అగ్ని శిక్షకు పాత్రుని చేస్తున్నటువంటి కన్జ్యూమింగ్ ఫైర్ అంటారు. కానీ దేవుడు మనల్ని కన్జ్యూమ్ చేయడానికి రాలేదు, దేవుడు మనల్ని కాల్చివేయటకు రాలేదు, దేవుడు మనల్ని
రక్షించడానికి వచ్చాడు అన్నటువంటి సందర్భము సార్ ఇక్కడ చెప్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా సహోదరులారా, మన లిమ్ బ్రదర్ గారు మనకు ఆయన క్లాసులు చెప్పడము, వ్యూయర్స్ ఎంతోమంది వందల మంది వీక్షిస్తూ ఈ సత్యాన్ని నేర్చుకోవడానికి ఆ దైవజనుని, గొప్ప దైవజనుని వాడుకున్నందుకు వందనాలు. ఇంకొకటి ఏంటంటే, బ్రదర్ గారిని ఎన్నో రోజుల నుంచి మేము పిలవాలని, ఎన్నో రోజులు, ఎన్నో ఆల్మోస్ట్ ఇయర్స్ అనుకోవచ్చు. అవకాశం దొరుకుతుందా దొరకదా? ఎందుకంటే ఫస్ట్ టైం నేను బ్రదర్ని చూసింది, తెలుసుకుంది ఫేస్బుక్లో. ఫేస్బుక్లో చిన్న టైంలో, షార్ట్ టైంలో ఫేస్బుక్లో మాట్లాడేటప్పుడు ఒక 15 మినిట్స్ టైం ఉంటుంది ఏదైనా సబ్జెక్ట్ చెప్పాలంటే. ఆ చిన్న షార్ట్ టైంలో గురి పెట్టి విలుకాడు కొడితే కరెక్ట్ యారో వెళ్ళి ఎక్కడ తగులుతుంది, పాయింట్లో తగులుతుంది. అంత సూటిగా సుత్తి లేకుండా క్రీస్తు సంఘములలో మాట్లాడుతున్న కొంతమందిలో ప్రముఖుడిగా మిమ్మల్ని గుర్తించడం తగిలింది సార్. థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు నేను రమేష్తో ముందుగానే చెప్పాను. ఈ ప్రోగ్రాము ఇక్కడ మనకు ఉంటే మహా 10 మంది స్టూడెంట్స్ ఉంటారు, కానీ మా ప్రయాసము ఇక్కడ హైదరాబాద్లోనో లేకపోతే భారతదేశంలోనో ఈ యూట్యూబ్ను వీక్షించేవారనుకుంటే పొరపాటు మీకు. ఏదైనా ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంటే మొట్టమొదట మాకు రెస్పాన్స్ వచ్చేది ఎక్కడి నుంచో తెలుసండి, అమెరికా నుండి. ఒక పాట పాడినా, ఒక మంచి మెసేజ్ చెప్పినా, అక్కడ ఉన్నటువంటి తెలుగువారు, మన సంఘస్థులు, ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోయిన వారు, ఇక్కడ రక్షణ పొంది అక్కడ ఉద్యోగం నిమిత్తం ఉన్నవారు, వెరీ నెక్స్ట్ వచ్చి న్యూజిలాండ్ అండ్ దెన్ బ్యాక్ టు వేరే కంట్రీస్. ఇండియా రేపటికి మేల్కొంటుంది, ఈరోజు కాదు. వాళ్ళకు ఎప్పుడు కూడా గడిచిపోయింది చూడడం అలవాటు వాళ్ళకు. సో మీరు కూడా అంత సేవలో ఉండి, ఈ కొద్ది మంది కోసం కాదు, ఇది చరిత్రలో నిలబడిపోయేటువంటి వర్తమానం. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాట్ ఈజ్ ట్రూ ఛానల్ బ్రదర్ లిమ్ గారి మెసేజ్ అని కొట్టగానే టక్కన వచ్చేస్తా, ఓ 10 ఏళ్ళ తర్వాత కానీ, ఓ 50 ఏళ్ళ తర్వాత కానీ. సో ఈ కార్యక్రమాన్ని నేను మా ప్రిన్సిపాల్ గారు అనుకున్నప్పుడు దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశము, మంచి బోధకులు వారి బోధ కాలములో కలిసిపోకూడదు, కాలముతో నడిచిపోవాలి. ఏమన్ అర్థమైందండి? కాలములో కలిసిపోకూడదు, కాలముతో నడుస్తూనే ఉండాలి. దేవుడు కుమారుడైన క్రీస్తు యొక్క వాక్యము కాలములో కలిసిపోలేదు, కాలముతో నడుస్తూనే ఉంది. కాబట్టి ఆయన సజీవుడై ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ మనలో వాక్యము ద్వారా. ఎలాగో ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన సజీవుడు. మరి కాలముతో ఉన్నాడు ఆయన, కాలముతో, అందుకే సదాకాలము. అలాగే ఇలాంటి మహానుభావుల యొక్క మంచి వాక్యాలు వాటిని ఫీడ్ చేసి రాబోయే తరానికి అందించాలన్నటువంటి ఒక సంకల్పం మాది. సార్, ఐఎమ్ రియలీ హానర్ అండ్ గ్రేట్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ హియర్. మీరు మాకు కలిగి ఉండడం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మీకును, మీకు దేవుడిచ్చినటువంటి తలాంతు, ఆ విశ్లేషణ చాలా తక్కువ మంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో నేను చూస్తూ ఉంటాను సార్. బాధపడతాను, దుఃఖపడతాను. బండ మీద సంగము తప్పితే ఇక వేరేది ఏదైనా సబ్జెక్ట్ చెప్తారా బాబు అని అంటే నోరు బేగలదు. బండ మీద సబ్జెక్ట్ తెలుసు మనందరికీ, ఇంత విశ్లేషించి 40 డేస్ గురించి చెప్తున్నారు. ప్రభు యొక్క రాజ్యమును గురించి, సంఘమును గురించి ఇంత విశ్లేషణత, నేను అక్కడ మెసేజ్ చెప్తూ కూడా నేను ఫ్రీ అయితేనే మళ్ళీ మీ యొక్క మెసేజ్ నాడ వాచ్ చేసి హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఎలా జరుగుతుంది అంటే, ఈ పని ఏంటో సార్ థామస్ గారు, నిజంగా ఈ పని మనం ఇక్కడ కూర్చున్నది ఒక 10 మంది కావచ్చు, కానీ 10 తరాలకు తరగని గనిని సార్ ద్వారా
ఇక్కడ నిలిపినందుకు దేవునికి మహిమ కలుగు. షల్ వి క్లాప్ హిమ్? ఆయన పొగడతలు ముంచాలని కాదు, దేవుడు మంచి పని చేసినప్పుడు వారిని బలపరచడం, ఇంకా అంటే దీని వాల్యూ నేను అనుకున్నది అనుకున్నట్టుగా మా ప్రిన్సిపల్ గారు తీసుకెళ్తున్నాడు. ఎలా తీసుకెళ్తున్నాడంటే ఇదిగో ఇలాంటి సేవకులందరినీ సమకూర్చుకున్నామండి, రకరకాల ప్రాంతాల నుండి తీసుకొచ్చి. చాలామంది నన్ను అడిగారు, బ్రదర్ ఇది ఏదైనా అమెరికా ప్రోగ్రామ్? అమెరికా లేదు, ఆంధ్ర ఆవకాయ లేదు, ఇక్కడ స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారికి మాకు ఒక ఆలోచనను దేవుడు ప్రేరేపించినప్పుడు ఇలాంటి మహానుభావులు అందరినీ సమకూర్చుకొని నేర్చుకుందామన్న తపన, అంతే. అర్థమవుతుందా? సమకూర్చుకుందామన్నటువంటి ఆలోచన. దేని సమకూర్చుకోవాలి? వాక్యం. ధనం సమకూర్చుకుంటాం, కొన్ని రోజులు ఆనందపడతాం, అవి రెక్కలు వస్తాయి, ఎగిరిపోద్ది. ఈరోజు దాని సంపన్నవంతుడు రేపు గరీబుడు అవుతాడు, ఈరోజు గరీబైన రేపు సంపన్నవంతుడు అవుతాడు. దట్ ఈస్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్. బైబిల్ను విశ్లేషించడం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి మహాజ్ఞాన, ఆ జ్ఞానము కృప కలిగిన వారికి, దాని మీద శ్రద్ధ కలిగిన వారికి. బైబిల్ను తల కింద పెట్టుకోనో, సంకలో పెట్టుకోనో, బ్యాగులో పెట్టుకుంటేనే ఇక్కడికి ఎక్కదు అది. అక్కడ ఎక్కిన దాన్ని కూడా చెప్పడం చాలా కష్టం. చాలామంది మనోళ్ళు చదువుతా వెళ్ళిపోతారు, చెప్పడం అంటేనే కష్టం అన్నప్పుడు. బట్ వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ప్రీచర్స్. సో మీకు మీ ఫ్రెండ్స్ను యూట్యూబ్లో ఇప్పటిదాకా 600 మంది సబ్స్క్రిప్షన్ దాకా అవుతున్నట్టుంది. సో ఇదే కాదు, నెక్స్ట్ ఈ ఇవన్నీ కూడా అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. సహోదరులు లిమ్ గారు చెప్పినటువంటి వర్తమానాన్ని ఫార్వర్డ్ చేయండి, తినేసి పడుకోకండి. అర్థమవుతుందా? బెనీ, ఐ నో ఫస్ట్ మనం చెప్పినా చెప్పకపోయినా మా ప్రిన్సిపల్ గారు అక్కడ కూర్చుంటాడు. ఏం చేస్తున్నావు రమేష్ అన్న? ఫార్వర్డ్ చేస్తున్నాను. మొట్టమొదట ఫార్వర్డ్ చేసేది రమేష్. ఆ తర్వాత నేనన్నా లేట్ అవుతానేమో. ఒక వ్యక్తి ఈరోజు వేల మందిని తాకే టెక్నాలజీ దేవుడు మనకిచ్చాడు. ఎక్కడో ఈ ప్రాంతంలో గచ్చిబోళ్ళలో కూర్చొని ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక మహాదైవజనుడి యొక్క మాటలు వినిపించే కృప మనకిచ్చాడు. దాన్ని వినియోగించుకోండి. మన్న దాచిపెడితే మురిగిపోద్ది, కుళ్ళిపోద్ది. మన్న పంచితే అందరికీ గొప్పగా దీవెనలు కలుగుతాయి. సార్ ఐ థ్యాంక్ యూ. ఫాస్ట్ 2 డేస్ ఐ వాజ్ నాట్ హియర్. ఐ అపాలజైజ్ ఫర్ దట్. మీరు నన్ను క్షమించండి. 2 రోజులు మిమ్మల్ని నేను రిసీవ్ చేసుకోలేకపోయినందుకు. సో ఐ హోప్ ఇది ప్రథమం. మొదట కొద్దిగాను, తుదకు మహాభివృద్ధి. సార్ మీ శ్రీకాకుళంను ఒరిస్సా ప్రాంతంలో ఎంతో పరిచర్య చేస్తాను. పాలకొండ కానీ, అటుపక్క వచ్చి టెక్కలి కానీ, అటు నుంచి బరంపూర్ కానీ, సో ఎన్ని ప్రాంతాలు నేను తిరుగుతానంటే అవన్నీ కూడా ఇప్పుడు హెల్త్ బాగలేక మోకాళ్ళు నడవనీకి చేత కాక, ఇంకా ముందుకొచ్చినాక టెక్కల నుంచి పైకి పోయినాక మనకు బరంపూర్ బార్డర్లో దాదాపు తెలుగు వాళ్ళు తగులుతారు. ఇంకా అటు అయిపోయినాక మళ్ళీ ఒరిస్సా ఎటు పోవాలంటే మళ్ళీ విజయనగరం బ్యాక్ వచ్చి అరకు నుంచి పైకి వెళ్ళిపోయి ముంచింగ్పుట్ అక్కడి నుంచి ఒరిస్సా బార్డర్లో ఎంతో ప్రభు కోసము క్రీస్తంగం గురించి ప్రయాసపడుతూ ఎస్కోట అక్కడి నుంచి వచ్చి మారక అనేటువంటి విలేజెస్ అన్నీ కూడా తిరుగుతూ ఈ క్రీస్తు యొక్క అప్పగించినటువంటి క్రీస్తు సంఘ బాధ్యతను అది నమ్మకమైన పనివారికి అప్పగించమన్నాడు పౌలని చెప్పాడు. నమ్మకమైన పనివారు. సో దేవుడు నీకు నమ్మకమైన పనివాడిగా మిమ్మల్ని స్థిరపరిచినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు, థ్యాంక్ యూ సార్, అండ్ ఆఫ్టర్ లంచ్ వీల్ మీట్ అగైన్. గొప్పగా దీవించండి, ఆశీర్వదించండి, ఎంతో ఘనపరిచి ఆయన నోటి మాటలు సొంతవి కాక నీ లేఖన సత్యపు ఊటలను ఆయన మాటలుగా
మీరు చిత్రీకరించి మా హృదయంలో ముద్రించి మమ్మల్ని ప్రభువా ఆనందింపచేయడమే కాకుండా రక్షణ మార్గములో స్థిరముగా స్థిరులుగా అనేకులను ఇటు మరలించేటువంటి నీ చేతిలో ఆయుధములుగా మమ్మల్ని మలుచుకున్నందుకు ఈ మధ్యాహ్న కాలంలో వందనాలు చెల్లిస్తూ సహోదరుని యొక్క పరిచర్యను సహోదరుని యొక్క తండ్రి కుటుంబమును ఆయన ఎక్కడ అడుగు పెట్టినా కూడా ప్రభువ అనేకులను నీ వైపున తిప్పే ఆయుధముగా మలచమని దీవించమని వినిన వారికి కూడా నీ కృప కలగ చేయమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. విల్ మీట్ అగైన్ ఆఫ్టర్ ద లంచ్.